సూర్యుడు సూదులెట్టి పొడుస్తున్నాడు. లేదు, వెంకటరత్నం గారి కోడి కూత వేసేసింది. లేదు, జాల రోడ్లు అప్పుడే గోదావరిలోకి వెళ్ళిపోతున్నారు. లెమ్మంటుంటే బంగారం లాంటి విద్య చేతిలో పెట్టుకుని ఈ బద్ధకం ఏమిటి? కుంభకర్ణులాగా నిద్ర ఏమిటి? అయ్యో, ఇలా అయితే నువ్వు పనికిరావు. చేతిలో ఉన్న విద్యని ఉపయోగించాలి. నీలాంటి వాడి దగ్గర పనిచేయడం నా బుద్ధి తక్కువ. అబ్బా, ఇంత పొడుగుందేంటి కాలు? అబ్బా, ఇదంతా నిజమే. రెకాడుందే ఒళ్ళోకొచ్చి చేప చేరదు, రెకాడుందే గూటిలోకి కూడు చేరదు. తెల్లారేలాగా ఏ గొడ్డు కొనుకు తీయదు, గింజా గింజా ఏ రకుంటే పూట తీరదు. పోగులు బాసో మదిగా ఉంటే ఎలా, బద్ధకమే ఈ జన్మకు వదిలిపోదా. గులకలలోని పలుకే చెడును కదా, దుప్పటిలోని పలుకే చిక్కినదా. ఈసారి నిద్రలేపడం సంపేతారా రే? ఈ పడవలో పాటలో తగలయ్యా, పొద్దున్నే నిద్ర చెరగొట్టేశారు కదరా. నిద్ర సరగొట్టుతున్నా. జాకెట్
చెప్తున్నాను చూడకుండా నువ్వు కాదని కొడదావు రెండు గజాలు అయితే మూడు జాకెట్లు అవుతాయి ఆ కేతంసారి మూడు గజాలు కొంత అడిగితే ఒక్క జాకెట్ అయ్యింది ఇదిగో నా గజం బతమే దొట్టు ఈసారి అలా జరిగితే చెప్పించి కొట్టు మన నాయుడు గారి ఇంట్లో పెళ్ళి అయితే 60 గజాలు ఇచ్చాను తెలుసా జాకెట్లకే లేక తలుపులకి దారబందాలకి కట్టారా చచా ఇదిగో సత్యం కొను కొను అని నా పేడాలు తీస్తావు తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి ఇక్కడ సరిగ్గా కుట్టే సచ్చినోడేడి అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా ఎవడో సుందరమా ఆ ఆడి చేతికి ఇస్తే బట్ట మీద ఆశోదులుకోవాల్సిందే సచ్చినోడు కుట్టడం బాగానే కుడతాడు కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం లేకపోతే ఫస్ట్ క్లాస్ అని టైలర్ అయిపోతున్నాడు కదా ఆడు వద్దు నువ్వు వద్దు అంతగా అయితే నేను రవికి లేసుకోవడమే మానేస్తాను అమ్మ బాబోయ్ అంత మాటని నా పొట్ట కొట్టక ఆ సుందరాన్ని ఒప్పించి నీ రవి కుట్టించి పూచి నాది సరేనా అయితే జాకెట్ కుట్టి పట్టుకొచ్చాక డబ్బిస్తాను నా ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను ఏనుక్క సరిపోదు అయితే ఒక పెద్ద తువాల్ ఒకటి పట్టరా నా ఏనుగ అంత ఉండాలి తెలుసా సర్లే ఇచ్చేయ్ అప్పటిం అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో మీయేట్రా బాబు మాయి తీసేస్తున్నాయి సరే కానీ శ్రీనివాస్ మీ గురువు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడ్రా ఇంకా రెండేళ్ళు పడుతుందిలే అవును నీ వ్యాపారం ఎలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏ ఏమంటే ఏం చెప్తున్నాయా పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో కుట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ సుందరంగాని బతిలాలు లేక నా తోక దగ్గుతుంది బోని అవడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసినా చూడు సత్యం ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మగాడు దాని చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలు అయిపోతాయి అవును కదా కాబట్టి సుందరాన్ని బతకించొద్దని చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నూరు ఆరైనా ఏలాడి సంగతి తేల్చేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను నూరు ఆరైనా సరే ఏళ్ళ ఎలాగైనా ఆడిని ఒప్పించేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను అంతే ఎలా మీ గురువు ఉన్నాడా ఉన్నాడు లోపల ఏ పది చెప్తాను ఈడోడు పొద్దునే తల్లి పడవే నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక నేను అడిగిన చోట పడ్డావనుకో నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు కజ్జికాయలు పూతరేకులు కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే ఏంటి జపజల్లే జపజడ ఏమి ఓడి మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా మా గురుడు మాట్లాడేది జబాష అంటే రాజభాష జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం ఓ సీదా ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే అదేమో భయంతో బిక్కతచ్చి పడదు చూసి చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది రోగం కుదురుతుంది ఇగో సుందరం ఆ బల్లిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను దారానికి చుట్టి మెల్లో వేసుకొని తిరుగుతూ గాని కానీ ముందు నా కాంట్రాక్ట్ తేల్చవయ్యా అబ్బా ఇదిగో సీతారాముడు మీ గురుడికి బిందుడు బద్ధకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినట్టు కదయ్యా ఒరే బట్ల సత్తిగా కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మొనగాడు కదా అందుకే తాడు బొంగరం లేకుండా వత్తులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు కదా అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేటే నీ యదవ సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు యదవ కోతలు కూసావనుకో నాలుగు కత్తిని చేసి చెవుకేసి కుట్టేగలను ఒరే సీతారాముడు ఆ కత్తిని అలా పట్టారా అలా పట్టరా అసలు నీలాంటి ఓడితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలనుకో నాదే బుత్తక్కువ చెరబట్టిన సీతమ్మూరు తీర్పాకలో పడి ఉన్నావు కష్టాల్లో ఉన్నాడు ద్వారా నిజమా కష్టాలా అష్ట కష్టాలు అవును నీకెలా తెలుసు అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు మోకంలో లక్ష్మీకళ ఉన్నది కానీ అరచేతిలో దరిద్రం దొరదొక్కేది చక్రం కానీ చూపు వక్రం నా చూపు వక్రమా నిష్ఠూరంగా ఉన్నా నిజం మాట్లాడతా
దూరణ జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు. దర్శకరత్న దాసర్ నారాయణరావు పక్కన నేను, నటశేఖర కృష్ణ పక్కన నేను, నూతన ప్రసాద్ పక్కన నేను, జయప్రద పక్కన నేను, శరత్ బాబు పక్కన నేను, రాల్ఫెల్లి పక్కన నేను. రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది, సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది మొఖం చూసి చెప్తా. వంద నోటు ఉందా? వంద వందే కుర్రో, వంద కనకం చేస్తావు. బురదగుంటలో చేపలు పచ్చేటోళ్ళ జాతకాలు చెప్పను నేను. కాశ్మీక రకండి, జస్మి జరాజండి, రథంబు జరాజక్, బడంబు బడబక్. ఓరి తండ్రి, కోయి భాషలో చేపన తలెడతాడు. ఇదిగో 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 ఐదు అడ్డ దిగల హనుమంతు అన్నం తింటాడు. కక్కిల గుడు కాదు, పొరపాటైపోయింది నాయన. ఇదిగో తీసుకో. అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు? మంచిదా కోయంబత్తూరా అని చెప్పినా కదా, తొక్కేది చక్రం బుద్ధి వక్రం. మనసు మంచిదే కాని గుణమే జరాజక్. మహాప్రభు బుద్ధి పొరపాటు అయిపోయింది, ఇక తిట్టకు. జాతకం చెప్పు. నా ముఖం ఎలా ఉంది? ముఖానికేం చక్కగా ఉంది, తుమ్మ చెట్ల మధ్య సందమామల్లే. సరే చెప్తుండ ఈయను. కొండదే ఎవర తల్లి సత్యమైన వాక్కు వెలకాలే. మంచి పెట్టన బొట్టు, పెట్టంటే కన్య. కానీ ఆ పెట్టకు కుడితోడ మీద కుంకుడిగిందంత పుట్టు మచ్చ ఉండాలి. దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు. కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను? ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో. ఆ రోళ్ళలో నాలుగు జాతులు ఉన్నాయి, పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని. అందులో పద్మిని జాతి పెట్టన బొట్టు, దాని సూపు తీరే ఏరుంటుంది. పెద్ద పెద్ద కళ్ళుంటాయి, చక్కటి పళ్ళుంటాయి, ఒళ్ళు తెల్లగుంటుంది, మనసు జిల్లుగుంటుంది. దొరికిందో నీ సుడి తిరిగిందే, నువ్వు భూమి మీద ఉండవు, విమానంలో పోతావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, ముట్టిందల్లా ముత్యం అవుద్ది. కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి, లేదా మసైపోతావు. మరి చిక్కిందో నువ్వు లత్సాధికారివే, మహారాజయోగం ఉన్నది నీకు. ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రంలాగా గిర్రం తిరిగిపోతుందిరా. ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి, విషయం చెప్పుకురు. చెబుతానరా, పుట్టుమచ్చ పుట్టుమచ్చ, రంభా స్తంభాలు, ఓరి నాయను. ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు మహామంత్రి, మన బట్ల సత్తిగాడి సేనాధిపతి. నిజమా? అయితే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే. ముందర విషయం ఏంటి చెప్పుగురు. చెబుతానరా, పుట్టుమచ్చ కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా. వెంకటరత్నం సంగతి మర్చిపోయావు గురు. ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్ట్యా ఆ పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది. ఒప్పుకుంటావా? బాబాబు అమ్మో, ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే, అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా? అవును. నోరుమయ్యరా, ఇదిగో సుందరం, వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ లోపల మచ్చన్న పిల్లని ఎదుకు పెళ్లి చేసేసుకో. ఏడ్చో, ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. ఆడి సంగతి నాకు వదిలే. ఆ సీనుగాడు నేను 2వ క్లాస్ 4 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, ఆడు మనకు ఫ్రెండే కదా. అలాగా అయితే సరుతు, నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి. గురు ఒప్పుకోక సస్తామా? వసుదేవుడు అంత తోడే బట్టల సత్యంగాడు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అవును, అయితే నేను గాడిదా? చచ్చా, బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు. సరదాకా? ఎవరికైనా సవటకు చెప్పరా? సర్లే, అవసరం నాది. ఒరే అబ్బాయి సుందరం, నేను జాకెట్ కొట్టేస్తాను, అది ఆ పిచ్చి సుందరికి. అదేనయ్యా, ఆ వెంకటరత్నం సెల్లి ఏనుగు పిచ్చి సుందరికి. ఓ మాయంచి జాకెట్ ఒకటి కుట్టావు అనుకో, అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తుంది. దాంతో మనకు మాయించి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మాయించి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు. అంటే అర్థమయ్యేటన్నమాట, దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? అయితే ఇదిగో
ఎంత బాగుంది జాకెట్ అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది సుందరి ఎందుకే ఇట్టరావే తిప్పుకుంటూ అట్ట అట్ట పోతావేమే కొత్తరేక చక్కగుందే ముచ్చటేస్తా ముద్దుగుందే కన్ను కుట్టి కుట్టి చూడు కుట్టినోడు గట్టివాడు కట్టుకున్న నిన్ను చూసి కన్ను కొట్టనోడు ఎవడు సోగనన్న సొట్ట పెట్టి సంబరంతా పొంగుతున్న ఇంత సీతారాలరేక కుట్టినోడు ఎవడే పడమటి ఇది సందులో ఉన్న పాత ఇంటి ముందరున్న టైలరు పేరు సుందరం ఆకారం చూస్తే సరిపోదంట ఒకటే గుర్తు తెలిసేదెట్ట ఆకారం చూస్తే సరిపోదంట ఒకటి గుర్తు తెలిసేదెట్ట ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపి ఈ మందలో ఏ సుందరో తీయాలి కూపి పుట్టుమట్టు తీసి పుట్టుమచ్చను చూసి టక్కును పట్టేయాలి నక్కన తొక్కేయాలి పోరపడి పరులకు దొరకక అక్కడ ఎక్కడ 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 దక్కున్న వేలక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవ చప్పున చక్కగ టక్కున టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట మచ్చున్న భామ కనులకు కనరావా ఉన్నాను రావా నలు చెరగుల తిరుగుదు మరి ఎక్కడ 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 దక్కున్న వేలక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవ చప్పున చక్కగ టక్కున టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట వదులైంది ఆ మాత్రం వదులుండాలి
పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ నాలుగు కుట్టి పెట్టవు? నాలుగేం కర్మ, ఏడు వారాల నగల్లాగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమణి దగ్గర ఏముంది, బొండారు కొబ్బరి పీచు తప్ప. అలా కాదు, నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడే కూస్తుంటేను. అంత మనసు అయితే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరు మోనా? ఎందుకు, నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా ఉపవాసాలా? ఎందుకు? ఎందుకేమిట్రా, పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహస్వామికి నేను మొక్కలా? నాగమణి నువ్వు వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమజచ్చ కోసం నేను. ఏది నోరు తీరు? అబ్బా ఎంత ఎర్రగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువన్నమాట. నీ నాలుక కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. ఓ సుందరం, ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోన్ నేను చెప్పనా? 19. అట్ట కనిపిస్తున్నాను. అసలు ఈ గౌన్ వేసుకున్నావంటే 12. కౌనా? నైట్ గౌను. విదేశాల్లో దొరసానమ్మలు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతకా, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి, అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేశాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. సరిపోయిందా లేదో చూసుకో. పోనీ నన్ను తొడగమంటావా? సిగ్గులేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్తన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబత్త చూసేయచ్చు. లోపలంగా వేసుకొచ్చావుగా, ఇంకా జమచచ్చేం కనిపిస్తుంది. అదే ఎలిజబెత్తలా మాత్రమే ఉన్నావు, టైలర్లా లేవని. ఏంటి సుందరం? అది అదే అది జమజ. ఒరేయ్ సీతారావుడు, రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా. ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలో ఒక సీనుగాడు వచ్చేసాడు రా. ఇవ కొంప ముంచేటట్టున్నావు గురు. ఆ సీనుగాడు కంటపడి అది వెంకటరెడ్డి దాకా పాకి అప్పుడు మన పీక. ఏం చేస్తాం, వెతకాలిగా. దానికి ఇది కాదు పద్ధతి. అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి. అమ్మాయిలు ఒక్క క్షణం ఉండు గురు, ఆ మత్త సంగతి తేల్చేస్తాను. ఏడ్చావు. అమ్మో ఏం లేదు, మొహాలే అదోలా ఉన్నాయి. అవే ఏం లేదు, మీలో ఎవరికైనా కుడితోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను పెళ్ళి. పుట్టుమచ్చ? కొంచెం లోపలికి రా బాబు, చూపిస్తాం. పదండి. పుట్టుమచ్చ ఆ
పోలీసు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులా? ఆ టౌన్కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్కుని చితకబాదారు. ఎప్పుడు నువ్వు నార్మల్? అమ్మా చిరంజీవి సినిమానా? ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారా? అతను మీకేమన్నా బంధువా? బంధువా? చిరు నా డ్రీమ్ బాయ్. లైఫ్ బాయ్ గురించి విన్నాను. ఈ డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ అంటే కలలకొరాడు. ఓహో సీతారాముడు, ఇంతకీ ఆ సినిమా చూసావా? ఎక్కడ తల్లి, బిందులతో బాధిస్తాను. అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా, అందుకని బిందులు తీసుకొచ్చారు. తీరా చూస్తే అది చిరంజీవి సినిమా. క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను. సమాధానం రాశాడా సరే, లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కొట్టను. చిరుకి నువ్వే కొడుతున్నావా? అన్నీ కోతలే. దయా, వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి. ఇందాక నుంచి ఈ వెధవ చెప్పిన మాటలు నమ్మేవా? వచ్చినా నమ్మను. నిమిషానికి ఒక కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో సభాషణ పెంచుకుంటున్నా నువ్వు. మా చిరుకేమిటి, ఎవరికైనా కుట్టగలవు. అంతేకాదు, గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందినవాడిని. దయా, నీకు చిరు అంటే ఎంత ఇష్టమో నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం. జమజచ్చ అంటే చాలా గొప్పది, నన్ను మహారాజం చేసేది. అది నీకుందా? నాకు అనుమానం ఉందా? ఏమిటో బాబు, నాకేం అర్థం కావడం లేదు. చెప్తా, ఆ చెవిలా పారై. అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది. వదిలేద్దు, మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకున్నాను. అబద్ధాలకైనా అంతు పంతు ఉంటుంది. చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా. మచ్చ కోసం లక్ష అబద్ధాలైనా ఆడతాను. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి, 100 కుట్లేసైనా ఒక చొక్క కుట్టమన్నారు. ఏమో మచ్చ కలిసి రావాలి కానీ చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు? ఇప్పుడు వరకు దయా నాగబడి, ఇంకా ఎత్తబందో. ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు, సహాయం చేద్దాం లేదు. యదవ జన్మ నువ్వును ఎలా దయకి పుట్టుమచ్చ ఉంటుందట్టావా? నీ కళ్ళు పుట్టాయిగా, ఇంకా మచ్చలేని ఆడదుంటుందా? మీరా అరుపు విని ముష్టాళ్ళు అనుకున్నాను. నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా? ముష్టి వేధవ. ముష్టాళ్ళతో బాధగాడి ఏమిటో ఇష్టం లేదు తప్పమ్మను ముష్టి వేధవాళ్ళే. అయ్యో ముష్టాళ్ళు కాదన్నా, టైలర్ సుందరం వాళ్ళు. మరే నిలవేణి, ఈ వేధవకి దెబ్బ తగిలింది. మరే వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు. ఎలాగో తెలుసా, జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా, ఈ వెధవ కోతిలాగా పైనుంచి కిందకి ఎగరైపోయాడు, పడ్డాడు. కట్టు ఉన్నట్టుంది, చిన్న గుడ్డ పీలు కొట్టేస్తావా? లేదు, నా కోట ఏం చేసావు? చించేసావా, అమ్మేసావా, పారేసావా? కోట నిన్న డీఓ మా కొట్టుకొచ్చాడండి. అక్కడ మీ ముక్కు పొడవు రంగు కోటు చూసి, ఇలాంటి ముక్కు పొడవు రంగు కోటు ముక్కు వాసన కొట్టే కోటైనా కావాలని చెప్పి మీ కోటు సంకలో పెట్టుకుపోయాడండి. డీఓనా? వాడు ఒక కుర్తి కదా, నా కోటు వేసుకుని ఏదో స్కూల్కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు. అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడం ఉన్నాడు? ఎల్లుండి పెడుతున్నాను, మళ్ళీ పట్టుకొస్తానండి. అయ్యో పాపం, ఇదేమిటండి? ఆవిడకి నొప్పులు. ఏమిటి ఈ వయసులోనా? ఒళ్ళు నొప్పులు. ఓహో ఒళ్ళు నొప్పులా, ఎప్పటి నుంచి? ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి. కట్టే, ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలు చాలే, లోపలికి వెళ్ళండి. ఆ నొప్పులు ఏదో మేము చూసుకుంటాం. పని చూసుకోండి, వెళ్ళి అమృతం చెప్పట్రా, నొప్పుల సంగతి తేల్చేస్తాను. నీకెందుకు శ్రమే ఉందండి, అత్తయ్య గారు లాంటి వారు. నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయన. ఓ సేవ్ అబ్బాయి, కాఫీ పట్రావే? నేను కాఫీలు టీలు తాగని అత్తయ్య గారు. ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి. నీలవేణి చేతులు కడుక్కోవాలి, ఓ సబ్బిళ్ళు ఉంటే ఇస్తావా? పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు. నీలవేణి పొరపాటును కూడా సీతారావు గారికి హార్లిక్స్ ఇచ్చావు, 10 రోజులు అంకణాలు చేయమని డాక్టర్ పోయి. ఎక్కడ కొన్నా కొత్తదా? అయితే లే, బ్రహ్మాండంగా ఉంది. మంట మంట, ఇప్పుడే మొదలైంది. ఎనుగు ఎనుగు లే, ఏనుగు లే, ఏనుగు ఏనుగు చచ్చిపోయిందా? బట్టలు సచ్చవా? బట్టలు సచ్చ, బట్టలు సచ్చ, ఇవి నా ఏనుగు వేసుకుంటాను. ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది పట్టు. అవునా సీన్ గారేంట్రా, గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు. నీకు ఫ్రెండ్ గారి గుడ్డు అను, ఇట్టయితే నీకు నీ కంట. ఎంత మాట అనుకో, 4 రోజులు ఆగు, నేను నచ్చ చెప్తాగా. అవును, ఆ వెంకటరత్నం గారికి సీన్ గారికి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఆడేమన్నా ఈరేశలింగం పంత్ర లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో వెళ్ళా? బాబాబు సుందరం అనవసరంగా రెచ్చిపోకే, వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే. ధర్మరాజు నువ్వేమో శకు. నార్మల్
అబ్బా వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా. అదేంటంటే ఇప్పుడు ఉన్న సుందరే కాక లోగడో చెల్లెలుండేది, దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా రెండు చేసి పారిపోయాడు, అది గోదాట్లో దూకేసింది అంతే. దాంతో ధర్మరాజు కాస్త యమధర్మరాజులా మారిపోయాడు. వెంకటరత్నం వచ్చి లోపల వెతికేద్దాం అనుకున్నా, కానీ సీనుగాడు మన బతకనిచ్చేటట్లేడు. నోర్మై వెంకటరత్నం కాదు కదా, ఆ వెంకటేశ్వర స్వామి అడ్డొచ్చినా సరే మత్స ఎత్తికి తీరతాను. అది నాకు ఉపాయం తట్టింది గురు. గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా, అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను. బ్రహ్మాస్త్రమే కూర్చోబెట్టు ఫోటో అది అలా ఉండండి. ఏమా కెమెరా కాస్త చూడండి, కాస్త కొంచెం నవ్వాలి, బాగా నవ్వాలి. ఇంతకీ మీ ఇద్దరు శవం ఎవరయ్యా? అదేటండి, మరి దండ నీ మెడలో ఉంది. మర్చిపోయానండి. చిచి ఆ నవ్వాలి తండ్రి పోతే నవ్వేలా అవుతుంది శవాన్ని. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 అప్. ఇక మీ నాన్న పోయాడని బెంగ ఏం వద్దయ్యా, నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు. అంత జీవకడు ఉంది ఈ శవంలో. ఏమంటావు? ఓ 50 పడే మరి ఫోటోలు. పెద్ద కర్మనాడు వచ్చి పట్టుకో. నమస్కారం అండి. ఎల్లే తండ్రి తాత బామ్మ మా గురువు గారు. పోయేసేపు అయింది. ఈడెవడండి బాబు? పోలేదండి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను స్టడీగా ఉంటే తప్ప దేన్ని ఫోటో తీయలేను. అలా అనకండి, 1000 రూపాయలు ఫీజు. 1000? మంత్రి గారు శవం తీసిన అంతరాదు. ఎవరిది? అమ్మాయిలు బట్టలు లేకుండా తడికల వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు బ్లూ కాదండి బాబు, బ్లాకే. మీరు తీయాల్సిన ఫోటోలు 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. పద 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 ఎక్కడ పిల్ల? ఇదిగోండి బాబు జంబలింగాన్ని పద. ఆకవయ్య బాబు సవాల్ పట్టకరాపండి పద. అంతవయ్య బాబు ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెరుపు దయ, ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చిపెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా? కొలతల గజమా? ఏనుగు గజం. ఆ ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండంతోను తోకతోను తీసుకురాడక అదేమన్నా ఎలుక? ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. ఇదే మా చిరు అయితే చిన్నవు నవ్వేసేవాడు తెలుసా? నవ్వుతాడు సినిమాలో వాడే అని నిజం కథ తెలుసా? అవును. ఈ ఊరెప్పుడు వస్తున్నట్ట? వస్తున్నాడు వస్తున్నాడు. ఇది వీధి, కొంచెం లోపలికి వెళ్దామా? రా. మొన్నే ఉత్తరం రాశాడు. ఉత్తరవా? చూపించవా? అబ్బా ఉత్తరం అంటే మరీ అంత ఇదైపోతామేంటి? అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదువుకుండానే పారేస్తుంటాను. ఎక్కడ పారేస్తా చెప్పు, వెతుకుతాను. అవును అందులో ఏం రాస్తాడు? ఏముంది? ఒరే సుందరం, ఒరే సుందు, మన అలా పిలుస్తుంటాడులే. ఇక్కడ షూటింగ్ తోటి స్టెప్పుల తోటి ఫైట్ల తోటి బోర్ కొట్టి చచ్చిపోతున్నాను, ఒక్క 4 రోజులు సెలవు పెట్టేసి హాయిగా నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని. అయితే రేపే రమ్మని చెప్పు. రమ్మని రాస్తే సరిపోతుంది. మా ఇంటికి తీసుకురావా? మా ఇంటికి ఏంటి, మన ఇంటికి తీసుకొస్తాను. నిజంగా మా చిరు ఇక్కడికి రావాలి. ఇంకా వీధి కనిపిస్తోంది, ఇంకొంచెం లోపలికి వెళ్దామా? రా. మా చిరు మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా? అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా? ఇలా చీటికి మాటికి చిరు చిరు అన్నామంటే నాకు చిరు ఎత్తుకొస్తుంది. అభిమానానికైనా కొంచెం అద్దుపత్తు ఉండాలి. ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం. మరి చిరుకి ఏం ఇష్టమో చెప్పు చేస్తాను. చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడు. నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం, నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే సుందరం. మరి నాకేం ఇష్టం అని అడగలేదే. నీకేం ఇష్టం? జతజడులు జమజచ్చలు. అవా అంటే ఎక్కడ దొరుకుతాయి? అవి దొరకవు, వెతకాలి నువ్వు ఒప్పుకుంటే. అరే ఈ పాలు ఎవరు కుట్టారు? నేనే. ఇంత అసహ్యం కుట్టారే, అది వచ్చేసా? వస్తే వచ్చావు, నోరు మూసుకోవయ్యా బాబు. ఎక్కడ ఎక్కడ దడి, ఎక్కడ పిల్ల? గట్టిగా అరవకయ్యా, అసలు ఈ ఊరు సంగతి నీకు తెలీదు. ఎక్కడ ఎక్కడ బ్రహ్మాండమైన బోణి అరుగు అమ్మాయిలు. నువ్వు చెట్టు వెనకాలకి వెళ్ళి కెమెరాతో లటక్క నొక్కే, కావాలంటే నీ గట్టు వెనకని సటక్కని సైగి చేస్తా.
ఇదిగో శవం. శవం, ఈ శవం గడ్డ పంపు ముంచేటట్టున్నాడు. అయ్యో, ఇల్లు తొందరగా దొరికింది అల్లుడు గారు. ఏం దొరకడము, తిరిగి తిరిగి పిల్లకి సోచొచ్చింది, నాకేమో గుండెను పొచ్చేలా ఉంది. వరహారావు గారు లాంటి ఒక్కడు చెప్పడు. నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు, వరహాలరావు. ఓహో, అదే పేరేమిటో? నిలవేణి. అమ్మ బాగుందితే బాగుంది, నీకు బాగాలేదు? పిల్లలు, నా పిల్లలే మొదటి కళత్రం తాలూకు రెండో సంబంధం అనుకున్నాం గానీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే. అసలు నేను పెళ్లి చేసుకుంటున్నది వేళ కోసం మావగారు. కట్టం డబ్బులు చెరువు 5,000 పిల్లల పేర బ్యాంకులో పడేసి కృష్ణారామ అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను. చూడండి సన్యాసిరావు గారు, కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్లి ఎందుకండి? లేవండి, లేవండి. మీ బతుక్కి ఇద్దరు పిల్లలు, 10,000 కట్నం, రెండో పెళ్లి. పోలీసులకు చెప్పి ఊస లెక్క పెట్టిస్తాను, బయటకండి. ఆడపెళ్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుసుంటే రాకపోతున్నాండి. చాలుగా, ఇంతకంటే మంచి పిల్లలను పెళ్లి చేసుకుని మరీ సన్నిహిస్తాను. వేధవ సంబంధం, వేధవ డొక్కు మహో నువ్వును. నీకేం బయలేదు అత్తయ్య, నిలబెట్టి అలా వెళ్ళిపోతుంది, గోదాట్లో దూకేస్తుందేమో. గోదాట్లో దూకేస్తుందేమో. నిలవేణి, నిలవేణి, ఎందుకు ఆ కన్నీళ్ళు? ముసలి వేధవ తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ? అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి, కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకులు ముందుకు రావాలని వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, నల్లరామూర్తి గారు, కోడిరామూర్తి గారు, చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందుచేత నీకేం భయం లేదు, నువ్వు నవ్వాలి, నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. జమజ ఎవడాడు? నేనే. వీరేశలింగం పంతులు గారు పోయారెట్టాగా అనుకున్నాను, లింగా నేమింగ్ వేసేవాడి పుట్టావు. నేనెప్పుడు అంతే, ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకుని ఆడించి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా. చా, కళ్ళు దించుకుపోతాయి. ఇంకా టైం ఉందిలే. లింగం బాబాయ్, చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టొస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టు మచ్చ. నేను తీస్తాను అన్నమయ్య, ఎన్ని సవాళ్ళు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏనుగు కాదు, లింగం బాబాయ్. ఏ బాబాయ్, లేవలేనరా, వెన్నెముకు విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు, కొబ్బరి పండుని తింటావా? తినలేను తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో సుందరి, నువ్వు కాస్త డాక్టర్ పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి, ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో, ఒక్క ఫోటో రావడం లేదు. ఏంటా పోయాడా? ఇంకా లేదు. పోతే ఇడికి ఎవరు తెస్తాడో ఫోటో. అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టమన్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా అది చిరకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచినోడిని, బట్టల ముట్లు ఆకుని కొబ్బరి బండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు? సిగ్గు లేకపోతే సరే, పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళు ఎంత మెత్తగా ఉందో, రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను, రోజు సున్నపిండి పెట్టుకుని నీళ్ళోసుకునేదాన్ని. ఈ మధ్య పత్తక వేసి నేను రుద్దనా? ఒళ్ళెట్టాగుందేంటి? నీ వంటికి లేత కొబ్బరి బండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్టులో నువ్వును. బాగుంది, అయిన వాళ్ళతో సరసం ఆడక ఉళ్ళ వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చా, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వు ఎలా ఉంటావో చెప్పరా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం. నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్ళలో ఉంటాయి, నీ జతజళ్ళు అరటిపోతలాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. సాయంకాలం లలా సాగర తీరం లలా 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 సాయంకాలం సాగర తీరం
లేవన్న అలా గుడ్లప్పకి చూస్తావేంటి, తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను కానీ ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడు చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి కదా. వన్ టూ త్రీ ఫోర్. ఎవడ నువ్వు? తప్పుకో, ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కుంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఏటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి దేనో తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ నువ్వు తప్పుకోవయ్యా బాబు. అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తనావా? తానాలాయేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసుకో. చేసేసుకుంటాను. నా పెళ్ళం. పుట్టుకు గురెట్టి నన్ను బావా అంటారు కదవా. మళ్ళీ ఇటేపు గురెట్టి అంటే నూతులో కాదు కోతులు పెట్టి కప్పెడతాం. నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషులను ఫోటో తీయలేనని శవమే ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెదవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరాకి తల బాదుకుంచేస్తానా? ఏట్రా అబ్బాయి, సీతారామడి శవంగాడి గొడవ చూడు సత్యం. ఫోటోలు తీసిపోవాయి అంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సకంలో ఆపితే మహాపాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? ఏయ్ రూపాయలు, 1000 రూపాయలు ఇస్తాను. మాట ఇచ్చానా? మాటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు. పైగా పిచ్చి ముండు కొబ్బరి బొండంతో నన్ను అడుగు వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలుగుట్టింది. పూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండాడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి కరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకులను చూడు. ఈ సీకుడు కొట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. అనేసాడే. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఫోటో కొడవే కానీ అదే నా సొక్క, పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చి వచ్చానయ్యా. ఓ ఏమయ్యా సుందరం, ఏడయ్యా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, డొంగలాడు పొడుగుగా కుట్టవంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైరీ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలలో కనపడతాను. తీసి బేవర్ సేవరమేగా తీ తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదు కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటయ్యా. మనం చూడాలా? నువ్వు యాభై ఇచ్చావు అనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు 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 జబ్బు. నీకు నాకు కావాల్సిన డబ్బు దమ్మిడి ఇవ్వను. చావు మగబట్ట నేను కుట్ట, ఆడబట్ట కోసం పుట్టే ఆడపిల్లలెంతమందో, అసలు మచ్చ ఎక్కడుందో. నిన్న కృష్ణుడు నా కళ్ళకు వచ్చాడే. నిజమా? నా కళ్ళకి వచ్చాడే? ఏకంగా మా ఇంటికి వచ్చాడే. ఏం చేశాడే? వెన్న ముద్ద పెట్టాడు. వెన్న ముద్ద పాలా పడ్డా మరి.
అవి వచ్చేస్తాయి వెనక్కి. బ్లూటూత్తే అది కాదురా, బ్లూటూత్తే మాట్లాడాలి పాములు వచ్చేస్తాయేమో. ఇదిగో నీ వల్ల కదా గాని నేరే వెళ్తా. నిజంగానే చంపేస్తారండి. చంపేస్తాను. అయితే చంపేయండి, నేను పోయి కెమెరా తెచ్చుకుంటాను. కూలియా ఎవరు ఎప్పుడు ఎక్కడ పేకాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట్ అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా అంటే మాట్లాడు. రెండు సెక్షన్ల కింద మిమ్మల్ని మూడేళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ సరిగ్గా చెప్తున్నా. ఇరికించేయండి. అదో నేరం.
పైగా ముష్టి వందా అదంతకన్నా పెద్ద నేరం ఇదిగో అంత తల వందా ఇస్తే సరే లేదా మీ బతుకులు తిరగలే ఆర్డర్ చేసి 300 ఇచ్చిన అందాం బాబాబి 150 తీసుకొని చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి ఆడుకోండి ఏమయ్య ఇక్కడ వరహాలరావు గారు ఇల్లెక్కడ ఆయన ఏం చేసేయండి బాబు రేపు ఈయనేనండి బాబు వరహాలరావు మీరా మావగారు నమస్కారం నేనండి ఉయ్యూరు సంబంధాన్ని అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను ఓహో నువ్వటోయ్ మల్లుడోయ్ కాబో ఎల్లుడు నిన్ను చూస్తున్నా అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా చొరబడి ముగ్గురులో పెళ్లి కూతురెవరు అమ్మాయి ఓ అమ్మాయా మీ అంతా ఒకసారి బయటకెడితే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ ఏమిటండి నా బొందా ఉషు పెళ్లి చూపుల రిపోర్ట్ కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను వెళ్ళవే పదవే నీలవేణి ఏ మాట పగలదా గట్టిగా చెప్పు నీలవేణి ఓ వయస్సు 18 వెళ్ళి ఎన్ని వెళ్ళాయనేది కాదు ఎన్ని వచ్చాయో చెప్పు 19 వచ్చాయి ఓ 19 చూడు నాకు డూప్లికేట్స్ అంటే గెట్ అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం మరి నీ జడా ఒరిజినలే నువ్వు నాకు నచ్చావు మరి నేను నీకు చెప్తావరే వెళ్ళిపోవా ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు చెప్పా ఏంటి అల్లుడు గారు ఏంటి షూ ఎఫ్ఐఆర్ పదవే కర్మ మొత్తానికి నువ్వు నాకు నచ్చావు అవును ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా వెళ్ళావా పోలీస్ వెళ్ళావా లేదా ఓసారి టీపీ సిల్లంపటరికి వెళ్ళాను వెళ్ళావా ఆ ఈ సంబంధం క్యాన్సిల్ కొత్త పోలీస్ అండి రూల్స్ ఎరగను నేను చచ్చిపోతాను వీళ్ళ సంబంధాలు తగలయ్య నేను చచ్చిపోతాను ఆడపిల్లలు గోదట్లో స్నానం చేస్తే బాగుంటుంది గానీ అందులో దూకి చస్తారా చావును గానీ నేను పెళ్లి చేసుకుంటావా జమజచ్చి ఉండాలి గానీ పెళ్ళేం కర్మ ఏమైనా చేస్తాను నిజంగానే సుందరం నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం అంతే నీలవేణి ఈ తడి బట్టల్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం ఇష్టమా అదేం మాట ప్రాణం చలేస్తుందా పెచ్చగా ఉంది జలుబు చేస్తుంది వెళ్ళి బట్టలు పెట్టుకో నాకు ఇట్టకే బాగుంది చెబితే వినాలి వెళ్ళు వెళ్ళు నీలవేణి నీ జత జడ మీద జమజచ్చు ఉందా అదే చంపుతాను నీ ఫోటోలు తగలయ్య బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా నాగమణి నేను ఈరోజు నేను జబ్బు చెట్టే జబ్బు చెట్టడం ఏంటి అదే పుట్టే ఈరోజు నా పుట్టినరోజు మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది బాధపడక సుందరం నే తలంటనా అంటుతావా కళ్ళు పండిపోతున్నాయి నాగమణి ఈ పట్టాలు ఎక్కడ చేయించావు బాగున్నాయా బ్రహ్మాణం వడ్డాణం కూడా చేయించా వడ్డాణమా అంటే నడువుకు పెట్టుకోరు ఓహో అదే మరి జత జడలకి జడక చామంత బిళ్ళ ఉందిగా నేను అడిగేది చామంత బిళ్ళ గురించి కాదు ఇది నేను ముట్టుకుంటే గొలుసేగా సిగ్గు లేకపోతే సరి సిగ్గు లేదు సరే గాని మరి ఆ జత జడల సంగతి అప్పా ఎన్నిసార్లు చెప్పను ఉందన్నానుగా చామంత బిళ్ళ నేను అడిగింది చామంత బిళ్ళ గురించి కాదు పుట్టుమచ్చ గురించి చూడరు నువ్వు తొందర సచ్చినాడా
సచ్చినోడా ఆడోడు దల్లో తానాలు చేస్తుంటే ఫోటోలు తీస్తావరా ఎవడరా నువ్వు నేను జంబులింగాన్ని నిన్ను ఎల్లవే అమ్మే దయా 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 ఆ ఇక్కడ స్నానమే దయా దయా ఎవరు నేనే సుందరాన్ని ఆ స్నానం చేస్తున్నాను కూర్చో ఆ చెయ్ చెయ్ బా చెయ్ ఎవడ్రాడు సీనుగాడ సీనుగాడు బెడ్లు చేతు కొడతాడబ్బా బట్టల సతిగాడే ఎవడ్రాడు రాయ్ సంపత్ రాయ్ అబ్బా దయా కళ్ళు చెదిరిపోతున్నాయి ఆడపిల్ల ఎంత అందంగా ఉంటుందని నాకు తెలియదు సుందరం నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా నీ అణువణువుని ఉదాహరణకి నీ జుట్టుని నీ ముక్కుని నీ జత జడల్ని దయా నిన్న సంగతి అడగనా ఏంటి నా కుడికాలు తొడ మీద మచ్చుంది అలాగే నీకు కూడా ఏమైనా మచ్చుందా నాకు సిగ్గిస్తుంది అయితే నిజంగా ఉందన్నమాట నిన్ను హాస్పిటల్ వెళ్ళి సీతారావుడు సీతారావుడు నాకు పూల జడ కుట్టి పెట్టవా ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా పూలజడ నాకు కాదు నా ఏనుక్కి ఏనుక్కి పూలజడ కర్మ ఇదికి ఏనుక కడ చచ్చింది సుందరం తెచ్చేస్తాను అన్నాడుగా సుందరం ఆ అనే ఉంటాడు అయినా ఎవడనో కుక్కని పెంచుకుంటాడు పిల్లిని పెంచుకుంటాడు గేదెని పెంచుకుంటాడు నాకు ఏనుక్ కావాలి ఏనుక్ కావాలి ఏనుక 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 ఎక్కడ పీనుగు అయ్య మొగడా ఏనుగు రాక్షసి ఎవరిని తిడుతున్నావు ఇంకెవరిని మీ సుందరి చూడు ఎలా కొట్టిందో ఏదో పసిపిల్ల తెలియకొడితే ఆ పిల్ల పసిపిల్ల చూడు లింగబాబే చచ్చాడు మరే నిజంగానే చచ్చాను చచ్చవలే ఇదిగో మీ గురువుకు శుభవార్త చెప్పు ఇంకా వారం రోజుల్లో వెంకటరత్నం జైలు నుంచి వస్తున్నాడు గురులోను మచ్చ చూడాలని ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశానరా లాభం లేకపోయింది ఆడికి ఒరేయ్ తేరగా వచ్చింది కదా అని ఊరికే తాగేకండి కష్టార్జితం మచ్చ పట్టుకోవడానికి మంచి ఐడియా చెప్పండి సొక్కన ఆలకిని పడిన గురు ఐడియా అదే వచ్చేస్తుంది ఏండికి వచ్చేది శవాలు పిండాలు బాగాసేపు అసలు ఇలాంటి సిత్త కెమెరాలతో తీసే కంటే ఆటోమేటిక్ కెమెరాలు అయితే ఇలాంటి సన్నాస అవసరం లేకుండా అదే నొక్కేస్తుంది ఏంటి నొక్కేది అమ్మో ఏమి చెప్పలేదు అప్పుడే సగం తాగేశారు ఒరే సీతారావుడు అక్కడికొక్క నువ్వు మాత్రం తాకరే నాకు వచ్చేసింది ఐడియా చెప్పరా రే ఆడోళ్ళు తానాలాడే తడికిల దగ్గరికి వెళ్ళి ఇంతెంత కన్నాలెట్టి అందులోంచి మనం చూస్తే ఆళ్ళు మనకింతంత కన్నాలెట్టి మన పేగులు తీసి ఆడ మెళ్ళో వేసుకుంటారు సుందరం నేను చెప్తా మచ్చ కనపడాలి అంటే మనిషి కదలకూడదు మనిషి కదలకూడని స్థితి ఎప్పుడు వస్తుంది చచ్చాక అది అలాంటి శవాలని వెతికి ఫోటో తీస్తే ఇది ఐడియానా ఇట్లాంటి యదవ ఐడియాలు ఇచ్చావంటే బొండంది అమ్ము మందు పోద్ది మందు మొత్తం తాగేశారు రే నేను మందు కొట్టినప్పుడు ఈ ఎగరత్నగాడు ఆ సీనుగాడు కనపడరా ఈ కాళ్ళు చేతులు ఇరిసేసి నరికెత్తలను భయం నరికెత్తలతే పోలే చెప్పలేరని రే సీతారాడు సీతారాడు నువ్వు చెప్పరా రే నేను సీతారాముని కాదు శ్రీనివాసుని నేను చెప్పేది ఇంకేముంది ఎల్లుండి వెంకటరత్నం దిగుతున్నాడుగా ఆయన నీకు ఏదైనా మంచి ఐడియా చెప్తాడు అమ్మో వెంకటరత్నం వచ్చే లోపల ఈ ముగ్గురులో ఎవరికి మచ్చిందో తెలిసేసుకోవాలి ఏమైంది సుందరం ఇంకా కాలేదు రెండు రోజుల విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది
అదే ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తున్నారు జీతం 3000 అయితే మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం సుందరం తప్పకుండా వెళ్ళిపోదాం కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌనట్ కుట్టాను నువ్వు నా కోసం ఒకసారి గౌన్ వేసుకోవా గౌనా చిచి నాకు సిగ్గు బాబు మనం పెళ్లి చేసుకొని రేపు ఢిల్లీ వెళ్ళిపోయాం అనుకో అక్కడ నువ్వు వేసుకునేవన్నీ ఇలాంటివే ఒక్కసారి నా కోసం ఈ గౌన్ వేసుకోవు నేననుకున్నట్టు నీకు జమచచ్చ ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపోం పుట్టు మచ్చలేదు ముక్కోటి దేవతలారా మాట ఇచ్చేసాను మచ్చుండి తీరాలి మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను ఎలా ఉన్నాను యువరాణిలా ఉన్నావు కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది నిజంగానే పులి తరుం కోసం నాగమణి నేను చెప్పిన మాట కాస్త విను ఇదిగో నువ్వేం చెప్పినా విన్ను వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలతావు వెళ్ళు వెళ్ళు నేను దొరుకుతాను కానీ నేను చెప్పిన పని చేసావు అనుకో మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది నల్లు లేవు నా బంధాలు నా మాట కాస్త వినవు బాబు చచ్చినా విన్ను చస్తే ఇంకేం వింటావులే నాగమణి నాగమణి నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి ఇదిగో నువ్వు ఎందులో పడితే నాకేమయ్యా అసలు నాకేమవుతావని కొత్తగా అడుగుతున్నావే నాగమణి ముందే చెప్పానుగా నీ కాబోయే భర్తనని ఒట్టే ఒట్టు ఇదిగో సుందరం ఒట్టేశావు నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు అలాగే ఈ బట్టలు వేసుకుంటా
ప్రేమతో కుట్ట ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిల్ అంటయా ఇది ఒక రకమైన లెక్క ఇలాంటివి రెండు కుట్ట ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు దానికి పంపే రెండోది ఇది ఇందులో సున్నాలు లేవు కదా సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు పాతిక వేలు ఇస్తారు మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు అయితే లెక్కటద్దాం పోయిన గుడ్డ ముక్కల కతుకెందుకో నీ వాలు నా వాలు మెరిగేలే మధ్య మధ్య ఊరి వాళ్ళు ఉరిగేలే ఏ నాటికైనాను పడతానురా తొడగొట్టి గుడ్డల్ని కుడతానురా కుడతానురా గ్రహాలన్నీ ఒకే తోడు చేరాయే ఏమిటి కథ మా గురుగారికి కొంచెం జ్వరం వచ్చిందిరా అందుకని అయితే ఇంకెందుకు మంతమించి దింపేయండి ఆ ఇదిగో వెంకటరత్నం వస్తున్నాడుగా నాలుగు బనీలు కుట్టిపెట్టు ఇవి మదన కామరాజు గారి ఫోటోలు అంటే తమరు అమ్మాయిలతో ఉండగా తీసినవి బాగున్నాయా బాగా చూసుకో మళ్ళా చూడటానికి కళ్ళు కాళ్ళు ఉండవుగా వస్తా ఓరి నాయనో ఈ ఫోటోలు తీసిన నీచుడు ఎవడరా ఫోటోల్లో చావుకలు కనపడుతుందిగా ఇంకెవరో మనమే సత్యం నాకేదో భయం వేస్తుందిరా ఈ కొత్త గొడవ ఏంట్రా ఆడి ఫోటోలు చూపిస్తాడేంట్రా ఆ ఫోటోల్లో నువ్వేనా నేను కూడా ఉన్నానా మరేం లేదు వెంకటరత్నం తెలిస్తే నీతో పాటు నన్ను పొడి చేస్తాడేమోనని నేను వెళ్ళొస్తాను అమ్మో అటు చూస్తే ఆడదయ్యాలు ఇటు చూస్తే రావణాసుడు ఈ ఊరు నుంచి పారిపోకపోతే ప్రాణాలు దక్కు బతికుంటే బనీలు కుట్టుకునైనా బతకొచ్చు సాగర తీరం లలా 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 జుతు జడ మీద జమ చచ్చా పోయాడా పోయే ఉంటాడు లేకపోతే అలా కింద కడతారా పోలేదురా బాబు మన సుందరంగా లేడు అదేనే మిషన్ కుట్టివాడు అడిగి పాపం దయ్యం పట్టిందంట ఇదేంటయ్యా పిచ్చ కింద అమ్మో మోహిని పిశాచం పట్టుకున్నట్టు ఉంది అబ్బా కొందరు కదరా శుభ్రంగా ఉండేవాడు కదా ఇలా తయారయ్యాడు అబ్బా అదే నాకు అర్థం కావట్లేదయ్యా ఊరి నుంచి పోతా ఉన్నాడు దీంట్లో ఇంటి దడి వైపు చూసి కడుదిరి పడ్డాడు అప్పటి నుంచి ఇది పరిస్థితి ఖచ్చితంగా ఇదేదో దెయ్యం పట్టుకుందా ఒరే సత్తిగా దెయ్యం కాదురా అదృష్టం ఇంతకాలం కళ్ళు చెల్లులు పడిపోయేలా వెతికిన మచ్చ దొరికింది ఈ రోజు నుంచి నేను మహారాజు నేను మహామంత్రిని నేను బట్టలు తెచ్చాను సేనాధిపతిని సరేగా నువ్వు రే అబ్బాయి ఎక్కడ చూసావరా
పడమటీదిలో పెద్దరుగులు ఇల్లు లేదు ఆ ఇంటి దొడ్డో ఆ అమ్మాయి ఎవర్రా సతిగా స్కూల్ టీచర్ కొత్తగా వచ్చిందిలే ఆ పిల్ల పేరేంటి సుజాతని సుజాత అంటే మంచి జాతకం కలదన్నమాట ఆ పిల్ల జాతకం సరే నీ జాతకం సంగతి ఆలోచించట్లేదు మన జాతకానికేరా ఆ ఇత్తరుగులు ఇల్లు ఎవర్తో తెలిసినా మునసబ్ గారి ఇల్లు కాదు కాదు వెంకటరత్నంది ఆ అన్నాసోల్ సమాధిలోకి వెళ్ళినట్టు నువ్వు ఆ మంచం కింద నుంచికి రావా ఏం చేయమంటావరా ముందు నుయ్యి వెనక గొయ్యి మధ్యలో మచ్చ ఇంతకాలం మచ్చ కనపడకేచ్చావా తీరా కనపడేసరికి లంకెల బిందుల చుట్టూ తాజుపావులాగా మధ్యలో వీడొకడు దాపరించాడు లోట్లో తలపెట్టాక ఇక రోకల పోటీకి భయపడ్డం ఎందుకు ఓ పంచేకురు తిన్నగా వెంకటరత్నం ఇంటికి వెళ్ళి నేను సుజాతను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పు పీడ వదులుతుంది యారా నన్ను చంపేస్తే నా ఆస్తి నా మిషను నా కత్తిలు కొట్టేద్దామని చూస్తున్నావరా గురుద్రోహి ఏంట్రా శ్రీనివాస ఊళ్ళో విశేషాలు ఏమున్నాయి నాగమణికి పెళ్లి కాలేదు సుబ్బరాజు గారు అమ్మాయి సమర్థాడింది నీలవేణికి ఇంకా సంబంధం కుదరలేదు వీరిగాడు ముక్తి చేసిన వలస వెళ్ళిపోయాడు సింహాద్రి వరదరాజు దండలు బాబు చెప్పడం మర్చిపోయాను ఈడు ఆ సుందరంగాడు కలిసి వ్యాపారం మొదలెట్టాం బాబు అంతే నా బట్టలు కుట్టేటట్టు ఆ కుట్టిన బట్టలు నేను అమ్మేటట్టు అంతే బాబు వ్యాపారం సంగతి సరే దాంట్లో వ్యవహారం ఉందిగా అక్కడే బొడ్డు చెప్పి దానికబ్బాబు ఈ చేతులు కావు కాళ్ళు ఇదిగో శ్రీనివాసు ఆడేదో కుర్రోడు కక్కుర్తి పడ్డాడు ఈసారి కుదిలే నీ కాళ్ళు అట్టుకుంటాను రా బాబు తొందరగా పట్టుకో మళ్ళీ పట్టుకోవడానికి చేతులు ఉండవుగా మధ్యలో నేనేం చేశాను రా బాబు యాక్షన్ అంతా ఆడిది డైరెక్షన్ నీదేగా అమ్మో అంత మాట అనుకు ఇదిగో ఈ 100 ఉంచు లంచమా చచా నీ గుర్రం ఎండుగడ్డది తిని చిక్కుపోయిందిగా కాస్త గుగ్గిళ్ళు అయి పెడతావని నీ మీదున్న జాలితో కాదురా గుర్రం మీదున్న ప్రేమతో తీసుకుంటున్నాను రే శేతరుడు ఏడ్రా శేతరుడు పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు అబ్బాయి సుందరం వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు ఆ శ్రీను గారికి 100 రూపాయలు గుగ్గిళ్ళు తినిపించారు నా 100 రూపాయలు ఇచ్చి ఇస్తానావా నా అకౌంట్ లో రాసుకో అబ్బా ఇంకెలాగా ఉంటది ఒట్టి దాడితే ఒరే సీతారావుడు నేను పెద్ద రాజకారి మీద బయటకు వెళ్తున్నాను కొట్టి జాగ్రత్త అలాగే బాలింత పిల్లి గురు బంగారం బాలింత నీతో చెప్పిందా పురుడు పోసాను లేకపోతే ఏమిటి గురు మన అటక మీద పిల్లలు పెట్టింది ఓహో బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది ఆహా అయితే పర్లేదు వస్తా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణలు చేయించి తీస్తాను సుందరం నా కాబోయే భర్త నీకోసం వస్తున్నాను పద గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఎందుకు కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కావల పిల్లలు పుడతారట 1000 ప్రదక్షిణలే 5 రోజులు పడుతుంది చస్తాను వస్తాను అప్సకుల మాటలు అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి బాలింత అదే నువ్వు కాదులే అది వేరే కథ గాని నాగమణి
ఓ ఐదు ప్రదర్శనలు చేస్తాను సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు మొక్కుకుంటావు, నీదేం పోయింది, తిరిగేది నేను కదా. అబ్బా నాగమణి నాగమణి, నా మాట వినకు. అది కాదు నాగమణి, ఇవాళ నాకు కొంచెం పని. నాగమణి నా మాట విన్ నాగమణి, నాగమణి నాగమణి. అయ్యో అమ్మా అమ్మా, ఏం గురో కాయ హుండా నీ బొంద నీ పాడే ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే ఓ నాలుగు కొట్టుకో. యాభై కొట్టించోయా ఏటవరా చెప్పలు కదయా బాబు, డబ్బులు నాకు కాదు సీను గారి కుక్కిళ్ళకి. సీను గారిగా జమజచ్చ సుజాత, జమజచ్చ సుజాత. రాయ్ ఏం చేస్తున్నావురా? వంట. ఎప్పుడు చూసినా తిండి కోలేనా? ప్రపంచంలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి అమ్మాయిల చుట్టూ తిరిగి చెప్పు దెబ్బలు తిండం వగారలా? అబ్బా నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకు బట్టలు అవి కొట్టాలేమో కనుక్కొస్తా. వస్తా. మీరేంటి? జాకెట్లు కుట్టాలండి. అబ్బా మూడు రోజులు అవుద్ది, ఏడు రూపాయలు అవుద్ది. ఏడు రూపాయలా? సిటీలోనే అంత తీసుకోరు, నేను మూడు రూపాయలు ఇస్తాను. ఇక్కడికి అక్కడికి ఏమిటండి తేడా? కుట్టు మారుతుందా, మిషన్ మారుతుందా, సూది మారుతుందా, దారం మారుతుందా, కొలతలు మారుతాయి? జాకెట్ రూపే మారుతుంది. అవమానం. ఏమోయ్ నా సంగతి పూర్తిగా తెలియకుండా నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. పల్లెటూరు టైలర్ కదా అని తేలిక చేసి మాట్లాడకు. నేను బాంబే యాక్స్ లో మూడేళ్లు పనిచేశాను, సినిమా యాక్టర్ గుడ్డలు కుట్టాను. నా టైం బాగోక జమజచ్చ దొరక నేను చేసిన మోడల్స్ అన్ని బజార్లోకి వచ్చేసాయి, కానీ లేకపోతేనా దుబాయ్కి వెళ్ళిపోయిండేవండి. 14 ఆ అమ్మాయి ఇక్కడ బయలుదేరి ఉంటుంది, ఈ అమ్మాయి ఇక్కడ బాధేస్తుంది. ఈ ఊరి వాళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆపట్టి సరిపోయింది, కానీ 13 గుడిమరకు తిరుగుంటుంది. ఇదేంట్రా బాబు, లేకపోతే ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయేవాడు? 4 ఆవిడ ఇక్కడ బళ్ళోకి వచ్చేసి ఉంటుంది, ఈవిడ ఇక్కడ ప్రాణాలు తోడేస్తుంది. 4 అవన్నీ వాడికి చెప్పండి. రాయ్ నేను చాలా బిజీ, కలెక్టర్ గారి భార్య నా కోసం జాకెట్ కుట్టాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటుంది, నేను వస్తా. మీరేం చెప్పదలుచుకున్నా వాడికి చెప్పండి. అతను అంత బిజీయా? మా వాడు చక్రం తొక్కడం కాదండి, ఆడి కాళ్ళకే చక్రాలు ఉన్నాయి. వద్దిగా అడ్రస్ లేవే. మారిందిగా? మారిందా? అంటే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టమని కాంట్రాక్ట్ వచ్చింది, అప్పటి నుంచి స్కూలు టీచర్స్ ఊపిరి సలపడం లేదు. మరి మన పెళ్లి సంగతి? పెళ్లిదే ఉంది, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో కుట్టు జీవితానికి చాలా ముఖ్యమైనది. కుట్లలో నానా రకాలు ఉన్నాయి, చెవులు కుట్టడం, విస్తరణలు కుట్టడం, తేళ్లు జర్లు కుట్టడం. అయితే ఆ కుట్లు వేరు, ఈ కుట్లు వేరు, టైలర్ యొక్క పరితనాన్ని బట్టి కుట్టు ఉంటుంది. చాలా మంది కుడికి మధ్య కొంచెం పిచ్చెక్కినట్టు అనుమానం. అనుమానం కదా, నిజమే. ఇవాళ ముహూర్తం బాగునట్లేదు, వస్తా. ఒరే అబిగా సుజాత టీచర్ ఎక్కడ ఉంది? సీతా స్వయం వరం, సీతా స్వయం వరం, రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ ఇంత లేట్ గా వచ్చావేరా, వెధవా నా బలెకు. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. రాముడు విల్లు ఎక్కు టీచర్ గుంజుడితి. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ గోడ కూర్చువేయ్. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. అబ్బా ఎన్నిసార్లు విల్లు ఎక్కు పెడతా అండి. విల్లు ఎక్కు పెట్టాడు, విరిచాడు, సుజాతని పెళ్లి కూడా చేసుకున్నాడు. సుజాతని కాదు పెళ్లి చేసుకుని సీతని. ఇంతకు నువ్వెవరు అయ్యా? నా పేరు సుందరం, నాకు సుజాత టీచర్ కావాలి. నేనే సుజాత టీచర్ని. మీరా ఇంత అసహ్యంగా ఉన్నారేంటండి? అమ్మో ఏమిటలా పిల్లి మొగ్గలేస్తున్నారు? చూడండి
సుజాత టీచర్ కావాలడితే ఎలా గోప గుయి మనిపిస్తున్నారు వారు నా పేరు కూడా సుజాతే హా మీరు సుజాత జాకెట్ కొల్తలు పెగరత్తు దడనక జబజచ్చ జతజడ చెప్పు రండి మీ పేరు సుందరం అండి ఏం కావాలి జమజచ్చ మీరు తెలుగు వాళ్ళు కదా అబే వందనాలండి మరి పంజాబీ మాట్లాడుతున్నారేంటి కొంచెం నాలుగు తడబడి మీ పని ఏంటన్నారు టైలర్ నండి మొన్న మీ జాకెట్ కొల్తలు తీసుకున్నారుగా ఏడాపేడ నన్ను క్షమించేయండి అజ్ఞానంలో పడి ఎవరు సుజాతో ఎవరు సావిత్రో తెలియక విషయానికి రండి నేను 7వ తరగతి తప్పానండి సంతోషం సంతోషం ఏంటండి నేను మళ్ళీ ప్రైవేట్ గా చదవాలనుకుంటున్నానండి చదవండి దానికి మీ సహాయం కావాలండి ఓ తప్పకుండా చిచి నేను అడిగింది ఈ సహాయం కాదండి మీరు కొంచెం ప్రైవేట్ చెప్తే ప్రైవేటా నా వల్ల కాదు బాబు అలా అనకండి మీరు ఎలాగైనా సరే నాకు ప్రైవేట్ చెప్తే అబ్బా సంపుతున్నారు కదండి తర్వాత కనిపించండి పరమ థాంక్స్ అండి ఇక చూసుకోండి మరి నమస్కారం అండి బావునారా అదేంటి పొద్దునే కదా కలిసారు అంతలోకి ఏమైపోతాను అసలైనా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను కదా స్కూల్కి ఎందుకు వచ్చినట్టు అది కాదండి జాకెట్ కొట్టమని ఇచ్చారుగా నేను ఎప్పుడూ అంతే ఏదైనా ఒప్పుకుంటే అయిపోయే వరకు నిద్రపోనండి రేపు మీరు చెప్పే చదువైనా సరే అయితే కుట్టేశారన్నమాట ఎంత 7 రూపాయలు ఇమ్మంటారా ఎందుకండి 7 రూపాయలు సిటీలోనే అంతే 3 రూపాయలు చాలు అదేంటి నేను ఒకటే కదా ఇచ్చాను మీరు ఇచ్చింది ఒకటే కానీ షేపులు బావునే కదా అని నేనే రెండు కుట్టాను యూ రాస్కెల్ ఎంత ధైర్యం నీకు నేను ఏమన్నా తప్పు మాట్లాడానండి తప్పా తప్పున్నారా చదువుకోవడానికి వచ్చి షేపుల గురించి మాట్లాడతావా ఇదిగో నా సంగతి నీకు తెలియదు మళ్ళీ నా కంటపడ్డావు జాగ్రత్త ఇడియట్ ఏమండి ఏమండి తప్పైపోయిందండి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలియదు సీతారావుడు రే సీతారావుడు ఎందుకలా అరుస్తో కుక్కలాగా ఆ సీను గారి గుర్రానికి గుగ్గిలికి లంచం కింద 200 రూపాయలు ఇచ్చాను మీ గురువుని అడితే ఎప్పటికప్పుడే ఖాతాలో రాసుకో ఖాతాలో రాసుకో అంటారు ఇంకెప్పుడు ఇస్తారు ఇస్తాడవయ్యా ఏకంగా 1000 అయ్యా 1000 రూపాయల అప్పుడు దగ్గర పెట్టుబడి పెట్టి కూర్చోవాలా చస్తే ఇవ్వను ఏట్రా సుందరేట్రా ఇప్పుడు వచ్చింది అప్పుడప్పుడు రావడం అలవాట్లే సీతారావుడు సీతారావుడు పెరట్లు ఏం కట్టేశారంటే ఏది సీతారావుడు ఎవడు చెప్తా సుందరం బలెనోడు మాట పట్టుకొని వచ్చావమ్మా అర్ధరాత్రి పూట అంకమ్మ సేవాలని చూపిస్తావా చూపించవా చూపించు చూపిస్తా పాపా 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 మరే మరే ఈ లెటర్ తీసుకెళ్ సుజాత టీచర్ కి ఇస్తావా ఈ చాక్లెట్లు తీసుకో అలాగే నా ఉద్దేశం జాకెట్లు సుధరం ఆ అబ్బాయిని పిలువమ్మాయి పిలిచారండి ఇదేమిటి ప్రేమ లేఖ ఓవా రామచంద్ర క్షమించమని ఉత్తరం రాశానండి తప్పులున్నాయా తప్పులా బండ బూతులు అసలు నీకు అక్షరాలు నేర్పింది ఎవడయ్యా కనీసం నీ సొంత పేరు రాసుకోవడం కూడా రాదా సుధరం మధ్యలో సున్నా ఏం చేసావు గుండి అనుకొని చొక్కా కేసుకొని కుట్టేసుకున్నావా పైగా ఈ డాష్లు ఏమిటి అసలు ఇది ఉత్తరమా కొలతలు రాసిన పేపరా ఛా అందుకే కదండి మిమ్మల్ని ప్రైవేట్ చెప్పమని అడిగేది సరే ఇలా జిడ్డాడకుండా పండులా తయారై లేప్రా నిజమే ఏమిట్రా వెదో పళ్ళు నిన్ను ఇలా తిప్పుతుందన్నమాట ఎంత బాగుందో నా ఏనుగులాగా నాకు నా ఏనుగు ఇలాంటి లాగులు కుట్టి పెట్టవా ఏనుక లాగునా 80 మీటర్ల ఉంది కుట్టకపోతే కొడతా కొట్టకపోతే కొడతా
ఏరా ఏంటి పగటేషం ఆ యూనిఫామ్ అండి లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి సుజాత దగ్గర ప్రైవేటా ప్రైవేట్ కాదండి పబ్లికే విజ్జలేని వాడు వింత పసు అన్నారు కదండి అందుకని ఒరేయ్ సీను ఒక్కనే సూచు ఒక్కనే ఏంటి నావి నా గుర్రానివి కలిపి నాలుగు కళ్ళేసా సుజాత గారు సుజాత గారు సుజాత గారు ఇక్కడ లేరు ఏం చూస్తున్నా పుట్టు మచ్చ చిచి ఫోటో నిండా మచ్చలు ఉంటాను తుడుస్తున్నారండి ఏం చదువుకున్నానన్న చెప్పాను కదండి ఏడో తరగతి తప్పానని నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి కానీ ఆ పంత్రికి నాకు పడి చదవదండి అయినా బట్టల సత్యం గాడు ఏమన్నా ఇది అనుకుంటున్నారా పంచల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి లేకపోతే ఆ యాదవ పాసకం ఏమిటండి కూర్చోమంటారా కూర్చోమంటారులేండి పాటలు ఏమైనా వచ్చా ఆ దేశభక్తి గీతాలు వచ్చండి పాడు ఆ దేశమును ప్రేమించుమన్న దేశమును ప్రేమించుమన్న దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్ ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వం మాటలు తడబడ్డాయండి లెక్కలేమైనా వచ్చా ఎక్కలు వచ్చండి పదహారు ఎక్కం సగం దాకా వచ్చండి చెప్పమంటారండి చెప్పు పదహారు ఒకట్లు పదహారు పదహారు ముప్పై రెండు పదహారు మూడు ఇరవై నాలుగు పదహారు నాలుగు ముప్పై రెండు ఏమిటి కొలతలు చెప్తున్నా పుట్టుకతో వచ్చిన కుట్టుబుద్ధి కదండి పుడకలతో కానీ పోయి చావదండి పద్యాలు ఏమైనా వచ్చా పద్యం అండి ఆ వచ్చండి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ తొడల జాడ వేరు మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా విశదాభిరామ ఇసకేసి తోమా శబాష్ అబ్బా నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా మధ్యలో ఈ పుట్టు మచ్చలు ఏమిటి పిచ్చి పిచ్చి వేషాలేసామంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను జాగ్రత్త నేను ప్రైవేట్ చెప్పన మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా ఇప్పుడేమిటి వేరేవాగుడు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి ఏది అసలు నోరు పెగలందే రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పగులుతుంది జాగ్రత్త ఏమిటా చూపులు వెళ్ళింటికి కనపట్లా నువ్వా ఏమిటంత కోపం కోపమా నీ మీద నాకా చచ్చా లవ్ ప్రేమ ఒకటి ఇంకొకటి మరొకటి ఈ సూట్ కుట్టివా సూటా ఎవరికి ఇంకెవరికి నీకే పెళ్లి సూటు పెళ్లి సూటా నాకా ఎందుకు ఎందుకేమిటి రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు సుందరం మంగళసూత్రాలు బాగున్నాయా నాకెలా తెలుస్తాయి నేనేమన్నా కమసాలన టైలర్ని కదుదయా దయా మాఘ మాసంలో నా పెళ్లి అందుకే చేయించా డిసెంబర్లో నా పెళ్లి ఇదిగో మా ఆయనకే ఎలా ఉంది అయితే ఇప్పుడు నేను మంగళసూత్రాలు కుట్టాలన్నమాట మంగళసూత్రాలు కుట్టడం ఏంటి అదే సూటు కట్టాలి ఏ మతమైన పోయిందా అదే పోలేదు ఇప్పుడు పోయే దారిలో ఉంది ఇదిగో ఎల్లుండికల్లా కుట్టేసి తొడుక్కొని చూడు నువ్వా ఎందుకు అది కాదు అతని సైజులు నా సైజులు ఒకటే అన్నమాట అతను ఎవరు అదే దయ కాబోయే భర్త ఓహో రాగమణి నీ వాలకం చూస్తుంటే పెళ్లి నాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే సుందరం అమ్మో సత్యం మూడోది మార్గశిర మాసంలో మూడవ ఉందిట మూడవా మూడవ ఉంటే ఉండని మూడవ ఉంటే మనం ఏం చేస్తాం అవ్వా మూడంలో ఎవరిని పెళ్లి చేసుకుంటారేమిటి ఏ నాగమణి చస్తే చేసుకోరు చేసుకుంటే చస్తారు చస్తే పెంట వదిలిపోతుంది అయినా ముహూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు అలా కాదు ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా అదే పెద్ద దిక్కు పెద్ద దిక్క నేనే అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది అవును అమ్మగారు నిప్పులు ఎలా ఉన్నాయి ఆ నిప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా చిచి నిప్పులు తగ్గే ఏర్పాటు అదే అమృతాజనం నీలవేణి మీ ఆయనకు కూడా సూట్ కుట్టించకూడదు బాగుంటుంది ఏ సుందరం సూట్ కావాలా సత్యం ప్రేమ ప్రేమాభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు నేనేమి ఇవ్వలేను కాదనికి హృదయం హృదయం అనేది ముఖ్యం కదు దయా చిచి కదు నిలబడి కాదు కదు అమ్ము ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా బయట పెట్టేస్తే వెంకటరత్నం చంపాడు కదా ఒరే సతిగా అసలు ఆ వెంకటరత్నం గడికి ఎందుకు భయపడాలరా ఎందుకు భయపడాలరా చేతులు తీసేస్తాడు కాబట్టి ఇదిగో సుందరం
ముందు మనం ఆ లేసాలు వేసుకొని రిగార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్న ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బాగానే ఉంది. అయితే మరి రెడీ అయిపోవా? ఉండండిరా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపు రా నీ సర్దుడు. ఒట్టు పెట్టుకుంటున్నా. నువ్వేంటి వెంకటరత్న వేసం? సరే చావు. మేసం లుంగి సుజాత. ఏరా ఒళ్ళు పొగర కింద చేజాపు. అమ్మో కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను ఎలా నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతను రే. సుజాత ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మండ ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయినా మహారాజుల? ఆహా ఎంత పెద్ద జడం. సుజాత నిన్ను నేను ప్రేమిస్తున్నావా? గట్టిగా ప్రేమించు. నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా నీ తొడ మీద పుట్టుమచ్చ. జత జడ జబ జచ్చ. సుజాత నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో. కానీ కొరకు కొరకడానికి నేనేమన్నా కుక్కరా లేకపోతే వెంకటరత్నం గాడిన? పింజారి ఎదవా, ఆడపిల్లతో సరసమాడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరాలివా? అయితే మక్కలు ఇచ్చేస్తారు. సుజాత వదిలిపెట్టి పారిపో. రాయ్ బట్టల సత్తిగా ఆశం కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? వారం రోజులు ఏంది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదల బలిసావు. అవును బాబు. లేదు బాబు. అది సరే, ఊళ్ళో ఎవరో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్లాగా సంపేతని ఎదవా? తప్పైపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు. చదరగట్టుగా ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం, నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలారా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా? నీకు అసిస్టెంట్ ఎదవా? అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ప్రతి దానికి పానకలో పుడకలాగా ఆడోహడ మధ్యలో. పానకలో పుడకే కదా ఇచ్చేద్దాం. చూసావా సుజాత ఎదవ ఎలా గజ గజ వణికిపోతున్నాడు. ఎక్కడత్వం సరదా యాభై గుంజలు తీరా. యాభై? లేకపోతే మన కాంట్రాక్ట్ కట్టు. అమ్మో అబ్బే పనుంది, మళ్ళీ కలుస్తా. మాట చెప్పాలి. అబ్బే కుదరదు. అమ్మో అదేంటి చెట్టెక్కేశావ్? కొమ్మదాసరాట ఆడదామని. నిన్ను అమ్మో ఓయమ్మ 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 సింగారి గంగల్లే పొంగేను, కంగారై గుండె కుంగేను, శృంగార రంగాన చిక్కేను, రంగేళి నీకే దక్కేను. చేసుకోవడం వల్ల నా బుర్రంతా చెడిపోయి ఒకడుకుంట ఒకడు కలిపి కుట్టేశాను. ఊరి జనం బాధేయరు కదా. నోరు ముసుకుని కొట్టపోయి అంటే నేను బాతారు కుట్టా సచ్చిడా. జగులు బల జింగే జలగు బల జలగు బల. నాకు వాళ్ళు మూడింది. ఏదరా తింటుంది జగులు బల జింగే జలగు బల జలగు బల. అయ్ బాబో ఏ జరం వచ్చేస్తావా? ఉండమ్మ 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 నిను కనగానే ఎదనదిలో అలజడి ఏదో సుడి తిరిగే నీవే జతవైతే కల తీరే నీ వేళ. హాయమ్మ 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 హాయమ్మ
మార్చలేదని తెలిసి కూడా చేస్తున్నాను దీన్ని. ఈ ప్యాంట్ గుడ్డ ఎక్కడ తెచ్చిందో? కర్మ కర్మ, ఈ జాకెట్ గుడ్డేది? ఆపరేషన్ చేసుకుందాం అంటే వినలేదు, చూడు ఎలా పుట్టుకొచ్చారు. ఇన్నాళ్ళు సవాల్ ఫోటోలు తీసేవాడిని, ఇప్పుడు నీ పుణ్యమాని కదిలే మనుషుల ఫోటోలు కూడా తీసేస్తున్నాను. రేపు పెళ్లి ఫోటోలు కూడా తీసేస్తానని భయంగా ఉంది. డబ్బులు ఇచ్చేయి. పండవయ్య, ఆ బట్టల సత్యం గారి దగ్గర నుంచి ఈ నెల నా గుర్రానికి గుగ్గిలి ఇంకా రాలేదు. ఒక ట్రిక్ ఫోటో అది. ట్రిక్కా? నేనేమన్నా రవికాంత్ నగ ఇచ్చిన జమ్ములింగాన్ని? నోరు మూసుకుని చెప్పేది నేను. చూడు, వీడి తల తీసేసి ఇక్కడ బట్టల సత్యం గారి అతికించు, లేకపోతే నీ తల తీసి అతికించేస్తాను. ఇది ఎక్కడ భయపెట్టేసే బేవార్సు బేరంటా నాయన? నా పేరు బేవార్స్ గారు, శ్రీనివాస్. ఒక పక్క నుంచి పబ్బం గడుపుకుంటూ నా గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టకుండా ఎగేయడం ధర్మమా? సచ్చినా కాదు. అయితే వెంటనే మా గురువు గారికి ఆ ముగ్గురు ఆడాల సంగతి, కొత్తగా వచ్చిన టీచర్ సంగతితో పాటు నీ సంగతి కూడా చెప్పేస్తాను. ఫోటో చూపిస్తాను. ఎన్నిసార్లు పట్టుకోమంటాయా బాబో నీ కాళ్ళు? ఆడేదో నా గుడ్లు కొట్టడం వల్ల నాలుగేళ్ళ నోట్లోకి వెళ్తున్నాయి, ఇప్పుడు చేతులు తీసేస్తున్నా. ఈ 50 ఇంచుల గుర్రం గుగ్గిలికి పాఠాలు ఏమిటో బుర్రకెక్కి చావు. చూసిందంటే పెళ్లి పెళ్ళి చప్పుతుంది. ఎటు బయలుదేరావు గుడిక? గోదాట్లోకి. మళ్ళీ ఏమైంది? సంబంధం వచ్చింది. ఈసారి కూడా సంబంధం కుదరలేదా? ఆహా, కుదిరింది. ఎవడో జూ అట, అచ్చు జూలోంచి వచ్చిన వాళ్ళగే ఉన్నాడు. వెదమొహం వాడును. ఎవడు వాడా? వాడిది వెదమొహమా? పొద్దున కలిసి మాట్లాడానే అప్పుడు బానే ఉంది, సో నాలాగే ఉన్నాడు. పైగా బోల్డ్ అంత సంపాదన కూడా. ఇలాంటి ఛాన్స్ అందరికీ రావద్దు. నీలవేణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా మాట విని వాడిని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకో. నేను శాలువా వేసుకొచ్చి మరీ అక్షంతలు వేస్తాను. అంతే కదా మరి. కానీ వాడు ఊరుకో, ఈ ఎదవ తాళి కట్టకపోతే వీడి కాళ్ళు చేతులు నరికేయను. ఊరికే సరదా కంటాడంతే. అంతే అంతే, సరదాకే అన్నాను. నిన్ను వదిలిపెట్టిన బతకల్లా అయ్య బాబు తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉంది. ఇంకో నెల రోజులు మీ బాబు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కిక్కురు మనకుండా ఉంది. నెల పోయిన తర్వాత మనం అన్నవరం పారిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం. ఏ ఒట్టు, ఇంకొక నెల రోజుల్లో మనం పెళ్లి చేసుకోకపోతే తల 1000 ఒక్కలకు కాక, సరేనా? అమ్మయ్యా వస్తా. గ్రహములన్నిటికంటే చంద్రగ్రహం మనకు దగ్గర కానున్నది. సూర్యకాంతి చంద్రునిపై పడి వెన్నెలయ్యగును, వెన్నెల్లో అమ్మాయిలతో తిరిగిన అద్భుతముగానుండును. ముఖ్యముగా మనకు సుజాత వెన్నెల వంటిది. ఇదంతా పుస్తకంలో ఉందే అప్ప. కావాలంటే చూసుకో. చంద్రగ్రహం మనకు 2,93,900 మైళ్ళ దూరంలో ఉన్నది. శనిగ్రహం అమ్మా, అది నా పక్కనే ముసుగుదన్ని పడుకొని ఉన్నది. నేను సెన్నా అమ్మా. సరే,
ఇంత హఠాత్తుగా నీకు చదువు మీద మళ్ళీ కన్ను? ఏమీ లేదురా, రాత్రి సరస్వతీదేవి నా కల్లో కనపడింది. మరి నీలవేణి దయా నాగమణి అందరూ అయిపోయినట్టేనా? సరస్వతి అంటే చదువుల తల్లి, బెమ్మపేళం. రాత్రి కల్లో కనిపించురే. ఓరే అబ్బాయి సుందు, మా నాన్న పిలుస్తుంటుందిలే. నీది కలెక్టర్ అవ్వాల్సిన జాతకరా, నీకు కటింగ్ చేసుకోవాల్సిన కర్మే వచ్చిందిరా అని చెప్పి బతిమాలింది, బామ్మాలింది, ఏడ్చింది, మొత్తుకుంది, చివర కోపం వచ్చి ఏనొచ్చుకుని కొట్టబోయింది. కానీ మంద కొంచెం జాలి పడే మనస్తత్వం కదా, సరే అని ఒప్పేసుకున్నాను. అప్పుడు నాలుగు తెరిచి నాలుగు మీద రాసింది. ఏంటి పచ్చడా? అబ్బా కాదు, బీజాక్షరాలు. అసలు మన జాతకం ఏం జాతకంరా? ఈ కాలు ఏదో మిషన్ కుట్టాల్సిన కాల, విమానాలు ఎక్కాల్సిన కాలు, రాకెట్లెక్కి చంద్రమండలం వెళ్లాల్సిన కాలు. దండం పెట్టు. ఇదవరండి బాబు. అబ్బా చంద్రుడు ఒక గ్రహము, చంద్రుడి మీద మచ్చ ఉన్నది, మచ్చ ఉండటం వలనే దాన్ని చంద్రుడు అని పిలుస్తారు. ఇప్పుడు నా జీవితంలో కూడా మచ్చ ప్రవేశించింది, మచ్చ ప్రవేశించడం వలననే. ఎరా అబ్బా అబ్బా అది अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ओहो ये वाला हिंदी पाठ गाओ ना. बीच में असिस्टेंट सीतारावड़ है, वो खाता है. इनका नेमो बटल सचिव है, सीनू भी है, वो डराता है, बेदरिस्तानंडी. इसीलिए मैं हिंदी में आपो. नहीं ने माटाडे हिंदी का दंडी. ये दी हिंदी या ये दी विंटे हिंदी ना अर्जेंट का राजभाषा का रद्द चेस्तर. ये सार लेट का उच्चाव तोल उल चेस्तन. चमटा निकाल दूंगी, समझ गया? हाँ गया गया. तेलुगु वल्चर का दंडी, इनका हिंदी लो कोडे दूलंडी. असल ये भाषा ही ना नेच्च को वालंटे दान में ध्यास उंडाली. విదేశీయుడైన జాన్ హెగిన్స్ భాగవతార్ తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు. సిగ్గేడో లేదు? సిగ్గెందుకండి, మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి గాని. బ్రౌన్ దర వేమర్ పద్యాన్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు. మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు, ఇక పరాయి భాష. సరే సరే. ఏమండి మరీ అంత ఇదిగా తిట్టకండి, తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జై జంది. అదే హిందీ. ఓహో హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు. కవ్వ. కవ్వ అంటే కాకి. కాకి నలుపే కదండి. సంతోషించా. ఆ ఉంగరాన్ని ఏమంటారు? అంగూఠి. అమ్మయ్యా మరి బొంగరాన్ని? లంగూఠి. నీ బొంద లట్టు అంటారు. అదేదో తినేదన్నట్టుగా గుర్తు. సుందరం సుందరం సుందరం. ఛీ, నీకు ఈ జన్మకి హిందీ రాదు, చదువు రాదు, నన్ను వదిలేరాదు. వదిలేడువా మిమ్మల్ని? సత్యం అవదలం. దొరక్క దొరక్క దొరికాను. ఎన్ని వెతికాను, ఎంత వెతికాను. మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను. ఏది మీ జడ? ఇది జడ కాదు, జతో జడ. పాఠం పాఠందే ఉందండి, వెదవ పాఠం. గైడ్ కొనుక్కుని చదువుకోవచ్చు. కానీ మీలాంటి టీచర్, నాలాంటి స్టూడెంట్, మనిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, మీరు అలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది. దేని మీద? అదే పాఠం మీద. దాన్నే జపరే జమా అంటారు. జపరే జమా ఏమిటి? హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా? జపరే జపించరా, జమా దొరుకుతుంది. అయ్య బాబోయ్, హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. సుజాత మై మర్ జాత, తుమారా చుట్టూ ఫిర్ జాత, అది నా తలరాత. మై పడా తుమారి తొడ, మచ్చ బహుతచ్చ, మై బచ్చ బట్టల సత్యం లుచ్చ. సుజాత మై తుమ్కో ప్రేమ్ కర్తా హూ, మై నిజం బోల్తా హూ. మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరి నుంచి ఉడి జాత హై, అప్పుడు శుక్ర మహర్దశ ఫిర్ ఆత. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే నాయనా. నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛీ, లెక్కలు తీ. లెక్కలా? ఈ లెక్కలేంటండి బాబు, ఎప్పుడు చూసినా లెక్కలు, ఖగోళ శాస్త్రం, చరిత్రనా? మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా? మచ్చ? మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి, అందుకని. ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా, గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా? కుట్టుని హిందీలో సీనా అంటారు, ఇంగ్లీష్లో ఇచ్చింగ్ అంటారు. ఇచ్చింగ్ కాదు, స్టిచ్చింగ్. అదేనండి బాబు, ఒప్పేసుకున్నారు కదా. మిషను సుబ్బారాయుడు గారు తోటలో గడువు రమ్మన్నాడు, కనపడి సావడం. అయినా అంబల దాగి ఉడికి మీసాలు వస్తూ ఒకడని వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప దెంపుతున్నాడు. మెల్లిగా భద్రా, భుజాలు పడిపోతున్నాయి. శవాన మోస్తున్నట్టు ఉంది సౌకర్యం. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగం నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మళ్ళ కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్ప మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టేంత 7 గజాల చీరని దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్ప టైలర్స్. నా బొంద చీరలు కుట్టడం ఏంటి?
నేస్తారు గాని మీరు ఇలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది మై జాతా హూ హిందీ మే టైలర్ కో దర్జీ బోల్తా హై ఓ సూది మే దారం చడాతా హై ఓ పిర్ కుడతా హై పిర్ జమ జచా హోతా హై పిర్ కుడతా హై తెలుగులో ఏడండి సరే మన దేశంలో 2,50,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలపోయిన భార్యలకి తరతరాలుగా యుగ యుగాలుగా కుటుంబమే జీవనాధారం ఇకపోతే దేవతలు తొడుక్కునే వస్త్రాలను దేవతా వస్త్రాలు అంటారు వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు కాస్త అర్థం ఏంటి చెప్తావా జమజచ్చాకో తొడబచ్చానకో తెలుగులో ఏడు సరే ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే అదే వర్గానికి చెందిన లక్ష్మి సరస్వతి శ్రీదేవి స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే రంభ ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్క్లు చైనా సిల్క్లు దేవతా మహానుభావ కాస్త ఆపుతావా నీ నస క్షమించండి మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకలా దేవతా వస్త్రాలు అంటే ఏంటో తెలుసా ఏమిటి బట్ట లేకపోవడం ఆ ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి భక్తి కోసం అయినా ట్రైనింగ్ వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను పట్టి గాజులు ఎందుకు నిలవేని ఏకంగా బంగారమే చేయించుకోవచ్చుగా నీ పెళ్లి కదా మేము మీకు మళ్ళీ ధనవంతరమేం కాదు కదా అయినా నాకు మట్టి గాజులు అంటేనే ఇష్టం ఆ గాజులు డజన్ ఎంత డజన్ 3 అండి నాగమణి నీ పెళ్లి ఎప్పుడు సంబంధం కుదిరిందా మాఘమాసంలో మొత్తం గాజులు మీరే కొనేస్తారా ఏమిటి దయా మరి నీ పెళ్లి ఎప్పుడు డిసెంబర్లో మరి నీది ఇంకా ముహూర్తం పెట్టలేదు నాగమణిది మాఘమాసంలో అట ఇంతకీ వరుడెవరు కొబ్బరికాయల కాంట్రాక్టరా ముందు నువ్వు చెప్పు డాక్టరా మా చిరంజీవికి ప్రాణ స్నేహితుడు ఆయన మాట్లాడితే సూదుల వర్షం కురిసినట్టుంటుంది ఎవరో చెప్పుకొని చూద్దాం సూదుల వర్షము దబనాల వర్షం కురిపించే ఆ సుందరుడెవడో ఏమోనమ్మా ఇలా బేతాల ప్రశ్నలు వస్తే మేము చెప్పలేం దై సంగతి సరే నీ మొగుడు గురించి చెప్పు అమ్మా ఈ సిగ్గంతా నీ మొగుడు ముందు పడుదుగాలే చెప్పు అతను సుందరుడే నీకందరికి బాగా తెలుసు పెళ్లి కాకముందే ఇలా మొగుడి మీద ముసుగు కప్పేస్తున్నావే ఇక పెళ్ళైపోతే మరి కాబోయే మొగుడు పేరు చెప్పుకోవడం సిగ్గు కాదేమిటి ఆడాళ్ళు మళ్ళో మనకు సిగ్గు ఏంటి చెప్పు మరి నా గాజులు బాబాయ్ అబ్బా నువ్వు ఉండవయ్యా కుదర కుదరకు మాకు సంబంధాలు కుదిరితే మధ్యలో నువ్వు ఒకడివి ఆ ఎర్ర గాజులు ఇవ్వు ఆయనకి ఎరుపంటి ప్రాణం మా ఆయనకి అంతే ఎరుపన్నా పరుపన్నా పడి చస్తాడు విచిత్రంగా ఉంది మా ఆయనకి ఎరుపంటే చాలా ఇష్టం చూడబట్టే మన ముగ్గురు మొగుళ్ళు అన్నదమ్ములు ఉంటారు అప్పుడు మనం అప్ప చెల్లెలు అవుతాంలే ఏం నష్టం లేదు చెప్పు మన ఆయన ఎవరంటే నా గాజులు బాబాయ్ అబ్బా నువ్వు ఉండవయ్యా ఉన్న మొత్తం ఎర్ర గాజులను ఇచ్చేసి వెళ్ళు చొక్కా బాగుంది ఎవరిది భలేవరండి బాబు నాదేనండి కష్టపడి కుట్టుకుంటేను పైగా ఇవాళ నా జబర్జర్త జడే అదే బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ ఓ పాతి రూపాయలు అప్పుండేవండి సిగ్గులేదు ఆడవాళ్ళని అప్పడగటానికి పార్టీ ఇవ్వాల్సిందల్లా పోయి పార్టీ ఇవ్వడానికేనండి బాబు అప్పడిగేది పైగా ఆడపిల్లల దగ్గర అప్పు తీసుకుంటే కలిసి వస్తుంది మా బామ్మ చిన్నప్పుడు సరే నీ పుట్టినరోజు కనుక ఏం కావాలి పోరీ కొత్త పాటను చెప్పనా అబ్బా పండగ రోజు కూడా పాత రవికేనా అని పుట్టినరోజు కూడా పాటమేనా మరింకేం కావాలి ఓ పని చేయండి మీరేమి ఇవ్వద్దు నేనే ఇస్తాను నేను ఒకటి ఇస్తాను మీరు రెండు ఇవ్వండి అప్పుడు జపరే జమ జపా జఠం బ్రహ్మంగారి మఠమా అబ్బా ఈ వయసులో మఠాలవి ఎందుకు గాని బాబు నా మాట విని మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసేసుకొని చెప్తాను జమజొద్దులు జపచెట్టేస్తున్నా జమజొద్దులు జపచెట్టేస్తున్నా జమజొద్దులు జపచెట్టేస్తున్నా నీ పని వెంకటరత్నం చెప్తానండు హై బాబాయ్ పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయన పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయన ఏదో పాపం పసివాణి జాలి చూపి వదలండి మళ్ళించండి అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర అతి తెలివితో మతిపోయన కుచిక్కు కుచిక్కు
కుచుకు తరకడ జామ్ కుచుకు తరకడ జామ్ కుచుకు తరకడ జామ్ కుచుకు వెళ్ళి దేశాలు ముదిరి పోతేను అసలు పాఠాలు నేర్పగా యముడి ఆవాడు వెనక ఉన్నాడు తెలుసు నా తెలియజెప్పన వద్దు వద్దు బాబోయ్ తప్పు కాయితల్లో చెంపలేసుకుంటా గోడ కుర్చి వేస్తా మొన్ననే నేను కళ్ళు తెరిచాను ఇంతలో నన్ను బూచాడికి చేకు అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర పాటిది తడబాటిది గుంజిలే తీసేయన అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర విలువ తెలిసే వెతికి చేరా దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా మనసులో మాట తెలుసుకోవమ్మ చెలిమితో కలిమి కురియవా పాటిది తడబాటిది గుంజిలే తీసేయన అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర లాలా లాలా వదలండి ముదిరింది లలలా తడబాటిది నా ముందర లలలా తడబాటిది నా ముందర నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం అమ్మా. ఏమిటి కనపడడం మానేశారు? పక్క గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏమిటండి విశేషాలు? విశేషమేనమ్మా, గ్రహాలన్నీ స్వగృహాల్లో ఉండడం వల్ల మాఘమాసం పెళ్లిళ్ళకి మహోన్నతమైన మాసం, అందుకే వెళ్ళి ముహూర్తాలు పెట్టొస్తున్నా. నా పెళ్లి కూడానండి. అలాగా, శుభం. ఏదో మీ నోటి సలవ. చాలా సంతోషం అమ్మా, ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట, నాకు చెప్పకుండా చేసుకుందామని. అదేమిటండి అలా అంటారు? మీరు లగ్నం పెడితేనే కదా నా పెళ్లి. రండి కూర్చోండి. అదృష్టవంతురాలి నాగమణి, పెళ్లి ఆలస్యమైనా పరమోత్తమైన ముహూర్తం లభ్యమవుతోంది. నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. వచ్చే ఆదివారం ఓ మహత్తరమైన ముహూర్తం ఉంది. వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే అయితే ఊళ్ళో చెప్పేదవిటి? అట్టగే ఆ ముహూర్తానికి చేసుకున్నావంటే సిరి సంపదలు శాంతి సౌభాగ్యాలు నీ పరమవుతాయి. ఈ సంసార జీవితం స్వర్గతుల్యమవుతుంది. పార్వతీ పరమేశ్వరులాగా మీ దాంపత్యం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నువ్వు బంగారు పూలతో పూజ చేసుంటావమ్మా, లేకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరగడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎంత చల్లటి మాట చెప్పారు సిద్ధాంత్ గారు. ఏమిటి తను ఇంకా రాలేదు? మంచి ముహూర్తం ఉందంటే ఇల్లే కరాలేదు. కూతురు పెళ్లి చేసి పప్పన్న పెట్టించ. ఏమిటి సుజాత, ఎందుకింత ఆలస్యం చేసిందబ్బా? అమ్మా అమ్మా, నా పెళ్లి కూడా వచ్చి ఆదరాలు చేయాలి. తర్వాలేటే చెప్పడు. ఆదారం మంచి ముహూర్తం ఉన్నాయంట, పళ్ళు చేసుకోకూడదా? ఏంటి రెండో పెళ్ళ?
సిద్ధాంత్ గారు వచ్చి వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, త్వరగా పెళ్లి చేసేసుకోన్నారు. వచ్చే ఆదివారం అంటే ఇంకా నాలుగు రోజులే ఉంది. ఇదిగో నాగమణి, నువ్వు ఇలా సిద్ధాంతుల మాటలో కోయిదల మాటలో వినకు. వాడు తాయితులు కట్టి మూలికలు మింగించి గొంతులు పిసికి కొలుసులు ఎత్తుపోతారు. ఎట్లాంటి మంచి ముహూర్తం, ఇంకా 50 ఏళ్ల దాకా రాదట. అందుకని వచ్చే ఆదివారం పెళ్లి చేసేసుకుందాం. ఇంకా బంధువులు పిలాలి, పెళ్లి బట్టలు కొనాలి, పిండి బట్టలు చేయించాలి. వెంకటరత్న గారినేమో పెళ్లి పెద్దగా పిలవాలి. అబ్బో ఎన్ని పళ్ళు, నీకే మగ మహారాజువి. నాగమణి, నీకప్పుడే పెళ్లికి తొందర వచ్చింది, నా మాట విను. నేనెవరి మాట విందల్చుకోలేదు. ఇట్లాంటి మంచి ముహూర్తం మళ్ళీ రాదంట. నీకెవరైనా బంధువులుంటే పిలుచుకో, నే వెంకటరత్న గారి ఇంటికి వెళ్ళాలి. వస్తా? ఈ ముహూర్తం నా కొంప ముంచేలా ఉంది. దీని వాళ్ళకం చూస్తుంటే కాళ్ళు చేతులు విరిచేసి తాడు కట్టించుకునే ఉంది. అమ్మో దడుచుకున్నావా సుందరం? అబ్బే లేదు. నీకు తెలుసా, వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉందిట. ఆ ముహూర్తాన్ని గనుక పెళ్లి చేసుకుంటే మన దాంపత్యం చాలా బాగుంటుందిట. నిలవేణి, మనం అమర ప్రేమికులం, మనకింకా పెళ్ళెందుకు చెప్పు. ప్రేమికులం లేదు, గాడిది గుడ్డు లేదు, పెళ్ళయ్యాకనే ప్రేమ దోమ. నువ్వు అంటే సరే, లేకపోతే నన్ను గోదావరి దగ్గరికి చచ్చిపోతా. ఆ భగవంతుడు ఈ గోదావరిని ఎందుకు సృష్టించాడు? పోనీ నా మాట విని, ఒక్క నెల రోజులు ఆకూడదు. మళ్ళీ అలాంటి ముహూర్తం రావద్దు. నువ్వు అంటుందరం అనమంటుంటే అంటావా చావమంటావా? అమ్మయ్యా నేను వెళ్ళొస్తాను. ఇంకా పెద్దవాళ్ళకి చెప్పాలి, శుభలేఖలు అచ్చేయించాలి. ఎన్ని పనులు, నాకు సిగ్గేస్తుంది బాబు. గోరు చుట్టు మీద రాకెట్ పోట్లాగా దెబ్బమే దెబ్బ, దెబ్బమే దెబ్బ. ఏంటి డల్గా ఉన్నావు? చలి జ్వరం వచ్చినట్టుగా ఉంటాను. జ్వరమా? అబ్బి లేదే, చల్లగానే ఉంది. అన్నట్టు సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్తం నిన్ను కూడా పెళ్లి చేసుకో. ఆ ముహూర్తానికి మనం పెళ్లి చేసుకు తీరాలి సుందరం. అదే నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అయితే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా వాళ్ళని పిలిపిస్తాను. ఉత్సవంలో ఇరుక్కుపోయేటట్టున్నాను. 50 ఏళ్లలో ఇంత మంచి ముహూర్తం లేదా? అయితే ఈ ముహూర్తానికే సుజాతను పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా సరే సుజాతను ఒప్పించి తీరాలి. సుజాత గారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి, కొంచెం పక్క వస్తారా? పద. ఏమిటి, నిన్న మొన్న రాలేదు? ఎక్కడండి, ఎడాపెడా వాయించేస్తుంటేను జనం. బట్టలు కొట్టమని, పెళ్లిళ్ళ సీజన్ కదా. ఈ పెళ్లిళ్ళ సీజన్ ఒకటి, పళ్ళ సీజన్ లాగా. అన్నట్టు మీకు శుభవార్త, ఈ మాఘమాసంలో కనుక పెళ్లి చేసుకుంటే కాపురం అదిరిపోతుందంట. ఏమంటారు? ఎవరు చెప్పారట? సిద్ధాంతి. 50 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైన ముహూర్తం లేదని, ఇక రాదని. అయితే చేసుకో. అదేమిటండి, పెళ్లి అనేది ఇద్దరు కలిపి చేసుకో. ఈ వెర్రి మోర్రి ముహూర్తాలంటే నాకు మహా చిరాకు. పరిస్థితులు ఇద్దరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే పెళ్లి, అంతేగాని ఈ శకునాలు, ఈ జాతకాలు, చచా, ఇవన్నీ నా గిట్టవు. అంటే పిల్లి ఎదురొచ్చినా సరే వెళ్ళిపోతారా? నిక్షేపంగా. బల్లి మీద పడ్డా స్నానం చేయరా? ఆహా, ఏ నువ్వు చేస్తావా? నేను అసలు స్నానమే చేయనుకోండి. అదే బల్లి మీద పడితే చాలా ఉన్నాయి సుందరం. కాకి ఇంటి మీద వాళ్తే బంధువులు వస్తారట. మూఢనమ్మకాలు. కుక్క ఏడిస్తే ఎవడో చస్తాడట. అవును, బట్టల సత్తిగాడి బామ్మ కూడా ఇట్టాగే చచ్చిపోయిందట. ఏడ్చాడు మాటలు నమ్మితే. మొగుడు పోయిన ఆడు ఎదురుస్తే అశుభమా? ఇందులో ఆవిడ దోషం ఏమన్నా చెప్పు. చాలా అన్యాయం. అసలు ఈ మూఢనమ్మకాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? అజ్ఞానం, అవిద్య. అందుకే కదండి మీ దగ్గర నేను ప్రైవేట్కి వస్తా. నేను బాగా చదువుకుని మూఢనమ్మకాలను ఖండిస్తూ పుస్తకం రాస్తాను. కుడిక నదురుతోంది సత్యం. మళ్ళీ ఇదేం జబ్బు? ఛీ, అది సరే, మన పెళ్ళి మాఘమాసంలో. మళ్ళీ మాఘమాసం అంటావు, అసలు పెళ్ళే చేసుకోను. ఏమిటంట, నాకు శుభార్ చెప్పావుగా, ఇప్పుడు నేను నీకు శుభార్ చెప్తాను. నేను ఈ ఊరు వదిలి రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నాను ట్రైనింగ్. ఈ విషయం ఇంత ముందే చెప్పారుగా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, రేపే బయలుదేరుతున్నాను. మరి నా సంగతి? మీరు వేళాకోళం చేస్తున్నారు, మీరు లేకుండా నేను ఉండగలనా? పిచ్చా, మళ్ళీ నెల రోజులు వచ్చేస్తానుగా. నెల రోజులంటే మీరు రావక్కర్లేదు, నేనే వస్తాను. వినండి, ఈ పల్లెటూరులో ఎంత కష్టపడినా శ్రమదండగా కానీ డబ్బు రాదు. నేను మీతో పాటు వైజాగ్ వచ్చేస్తాను. అక్కడ మీరు ఏదైనా కన్వెంట్లో చేరుతారు కానీ, నేను ఏదైనా టైలరింగ్ షాప్ పెట్టుకుని మనిద్దరం నాలుగు చేతులు సంపాదించి అవసరమైతే ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుందాం. నా మాట కాదనకండి. చూద్దాం కానీ. చూద్దాం అంటే కాదు, నేను కూడా రేపు మీతో పాటు వైజాగ్ వచ్చేస్తున్నాను అంతే. ఏంటి పెళ్లి నడుకున్నాడు స్తోపద? ఇప్పుడు
తీను సుందర గర్భవతి అవును సుందరమే ఒరేయ్ సుందరం నీకు మూడిందిరా నీకు సుందరానికి ఏంటి సంబంధం ఏంటా సుందరం నిన్ను ప్రేమించాడా అవును అట్టాగే నీలవేణి నాగమణిని కూడా ప్రేమించాడు ప్రస్తుతం సుజాత టీచర్ మీద ఉంది వాడి కన్ను అబద్ధం నేను నమ్మను నమ్మదు రేపు చేతిలో కాళ్ళు విరిచేశాక అప్పు నమ్మదు గాని లా పంప ముంచేసేవా ఆ సుందరం ఆ సుందరకి నువ్వే కడుపు చేసావని నిన్ను చంపేయడానికి అంకటరాత్రం పరిగెత్తుకొస్తున్నాడు పరాయి మగాడు చెయ్యేస్తే చెయ్యి కన్నేస్తే కన్ను ఓడబీకే నేను ఇన్ని పాపాలు చేసే నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనరా నీ కాలు కాలు కీలు కీలు విరిచి అప్పుడు తీస్తానరా నీ చేతులు నిజమేనండి ఈ తప్పు మా గురువుది కాదు నాదే పుట్టుమచ్చున్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటే మహారాజు యోగం పడుతుందన్న మాటను నేను నమ్మాను కానీ మా గురువులా నేను బయటపడలేదు కుట్టుగా వెతికేవాడిని అప్పుడప్పుడు మా కొట్టుకొస్తున్న సుందర అమాయకత్వం నన్ను రెచ్చగొట్టింది నేను తప్పు చేశానండి ఏమండి నన్ను మర్చించండి దయచేసి అతను ఏం చెయ్యదు ఎప్పుడో మీ చెల్లెళ్ళు ఎవరో మోసం చేశారని ఈ ఊళ్ళో ఎవరేం చేసినా దండిస్తూనే వస్తున్నావు ఇలా ప్రవర్తించడం వల్ల జరిగే అరాచకాలన్నీ ఆగిపోతున్నాయా చెప్పు ఇప్పుడు ఇప్పుడు అతని కాళ్ళు చేతులు నరికేస్తే ఆ సుందర గత ఏమిటి నీ మూర్ఖత్వంతో అమాయకురాలు బతుకు పంటలు చేయకు రేపు వెర్రి తల్లి పుట్టిన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని అమాయకమైన చూపులతో నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలవా చెప్పు పశ్చాత్తాపడ్డ మనిషిని క్షమించడం
మానవత్వం అవుతుంది. పన్నుకి పన్ను, కన్నుకు కన్ను అనేది ఆటవిక న్యాయం, రాక్షసత్వం. ఒక సింహాన్ని లొంగ తీసుకోగలం, కానీ బెదిరించి ఒక్క పువ్వుని వికసింపచేయి చూద్దాం. దౌర్జన్యం అన్ని వేళలా గెలవదు. ప్రపంచంలో ఏ వ్యక్తినైనా లొంగ తీసుకోగల శక్తి ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ, దానికున్న గౌరవాన్ని కూడా పోగొట్టాడు సుందరం. సుందరం, నేను నిన్ను ప్రేమించాను. ఎందుకు తెలుసా? నీ అమాయకత్వానికి, చిలిపితనానికి ముచ్చటపడి. కానీ నువ్వింత నీచుడివి, మూర్ఖుడివి అనుకోలేదు. నువ్వు మహారాజ యోగం పట్టాలన్న మూర్ఖత్వంతో ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావని తెలిసాక ప్రేమంటేనే అసహ్యం వేస్తుంది. మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయిన నీలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నారు. నేనే కాదు, వాళ్ళు కూడా. వాళ్ళను క్షమాపణ అడిగి ఈ ఊరు వెళ్ళిపో. ఇందులో మా తప్పు కూడా ఉంది టీచరమ్మ. ఇక జీవితంలో పెళ్లి కాదేమనని బాధపడుతున్న మేము మాయమాటలకు మోసపోయాం. ఇంకా మంచోడు కాబట్టి సరిపోయింది. ఎన్నో అవకాశాలు వచ్చినా మాకు మాత్రం ఏ అన్యాయం చేయలేదు. చూసావా సుందరం, వాళ్ళకి నువ్వెంత ద్రోహం తలపెట్టినా నిన్నెలా క్షమించారో. నన్నెవరూ క్షమించకండి, నేనందుకు అర్హుణ్ణి కాను. మీరన్నది నిజం సుజాత గారు. నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళిపోతాను. చేతిలో ఉన్న బంగారం లాంటి విద్యను కాదని, కష్టపడకుండా శ్రీమంతుడవుదామని తాపత్రయపడ్డాను. మహారాజునైపోతాన్న భ్రమతో ఇంతమందిని బాధ పెట్టాను. వాళ్ళందరి కన్నీళ్లు, శాపనార్థాలు నాకు తప్పకుండా తగులుతాయి. మూర్ఖుడిలాగా మచ్చ కోసం వెతికిన నేను ఆడదానిలో వెతకాల్సింది మచ్చ కాదని, మంచి మనసని తెలుసుకోలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక నుంచి నేను జాతకాలని, మూఢ విశ్వాసాలని కాదు, నా చేతిలోని విద్యని, నేను పడే శ్రమని మాత్రమే నమ్ముకుని బ్రతుకుతాను. నేను వెళ్ళిపోతున్నాను సుజాత గారు, మీ అందరికీ కనపడినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. అవును, మత్సని మహారాజునవుతానని ఆశపడ్డావే, ఇంతకీ నాకు ఆ మత్సలేదు తెలుసా? ఏది చూడండి, చెప్తే నమ్ముకోలేదా? మరి ఆ రోజు దళ్ళు ఆ పుట్టు మచ్చ సుందరం
నిజంగా ఏనుగు దొరికేసింది తెలుసా? ఏనుగా? నేను హూ హా చమజచ్చా